గీత అధ్యయనం అయిపోయిందండి.
మనిషి ఎదుగుండా ఉండొచ్చుంది అనుకోవచ్చు. మనిషి యొక్క భావన మనస్సులో రాగానే మనస్సు ప్రేమభరితం అవుతుంది, అసందర్భంలో అహంకారం అవుతుంది. మనిషి ఎదుర్కొన్నా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడే సందర్భంలో అహంకారం అవుతుంది. కానీ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా అహంకారం ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ చేసేది లేకపోతే అపేక్ష ఉంటుంది, అంటే అసలు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఈ పని చేయాలి, ఆ పని చేయాలనుకుంటుంది, మీ మనస్సులో ఈ అహంకారం పైకి వస్తుంది. సో అది వాచ్ చేయాలి, అహంకారము ఈ రిలేషన్షిప్లో ఈ అహంకారము కలదు అని ఆ సమయంలో మీరు వాచ్ చేయలేదు. తర్వాత ఘట్టం అయిపోయిన తర్వాత సో దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో, ఈగో యొక్క మూమెంట్. ఆ సంగతిని గుర్తించాలి, అలా గుర్తిస్తే క్రమంగా అది దూరం. ఈగోస్ మూమెంట్ని గుర్తించటం అన్నది చాలా పెద్ద వివేకం కావాలి. దానికి దర్పము గర్వము కూడా గుర్తించలేడు, ఎందుకని దాంతో ఐడెంటిఫై అయి ఉంటాడు కాబట్టి వాడికి ఆ స్పేస్ ఉంది. వెరాజ్ ఆ మానిత్వము దంభిత్వము ఏమీ లేకుండా సింపుల్గా సరళంగా ఉన్న మనుషులు ఉంటారు. ఒక సరళమైన వాడైతే సింపుల్ పర్సన్ అయి ఉండాలి. వాడు కూడా ఈ పర్సనల్ రిలేషన్ సందర్భంలో అహంకారం యొక్క మూమెంట్ని గుర్తుపట్టగలుగుతాడు, వాడు కూడా గమనించగలుగుతాడు. ఎస్, ఆ సమయంలో నేను ఆ విధంగా ప్రవర్తించాను, అది మూమెంట్ ఆఫ్ ఈగో, అది అహంకారం యొక్క స్పందనయే అని గుర్తుపట్టగలుగుతాం. గుర్తుపట్టగలో ఈ విధంగా ఈ అహంకారము ఇది స్పందిస్తున్నా అని గమనిస్తాను. సో అంత సింపుల్ మైండ్ ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు అతను. ఆ విధంగా మీరు ఎప్పుడైతే అహంకారం యొక్క చలనము లేక స్పందనము మీరు గమనిస్తారో వాచ్ చేస్తారో క్రమంగా అది కలుగుతుంది. చాలా బాగుంది, దీనికి చాలా పరిణతమైన అంతరంగం అవసరం. అహంకారం నుంచి బయటపడ్డాడంటే మైండ్ అండ్ మీ, నాది నేను, నాది అంటే అటాచ్మెంట్ కాబట్టి నేను అంటే అహంకారము అనే సెన్స్లో నేను, మీ అండ్ మా, మీ అండ్ మైండ్, ఈ రెండు ఎప్పుడైతే దూరమైనాయో వాడు జీవముక్తుడైపోతుంది. బ్రహ్మో నిరహంకార స శాంతిమతి గచ్చతి, దాన్ని బ్రాహ్మీ స్థితి అని కూడా అంటారు. జీవముక్తుడైపోతాడు, ఇంకా సందేహం ఉంది. కాబట్టి అహంకారంలో అర్థం చేసుకుంటా, దాని యొక్క స్పందనలో గుర్తుపడుతుంటా, దాని విషయంలో స్పేస్ను కలిగి ఉంటుందా, దాన్ని వాచ్ చేయటం ద్వారా దానికి అతీతంగా అధిగమించి ఉంటుందా అనేది ఒక గొప్ప అంతర్ముఖత్వం యొక్క లక్షణం అహంకారం. తర్వాత ఈ అహంకారం అనేది అహంకరోమి తత్వాసక్తితో వచ్చింది కదా, ఇది అహంకరోమి అన్నప్పుడు దేని ఎడల మీరు ఈ అహంకరోమి అనే అభిమానము పెట్టుకుంటారో అక్కడనే కర్తృత్వం ఉంటుంది. ఇప్పుడు గాలి మీరు పిలుస్తూ ఉంటారు, నిరంతరంగా పిలుస్తారు, మొత్తం 24 అవర్స్ గాలి పిలుస్తారు, 24/7 పిలుస్తారు. కానీ నేను నేను పిలుస్తున్నాను అనుకున్నప్పుడే మీకు కర్తృత్వం ఉంటుంది. నేను పిలుస్తున్నాను అని సాధారణంగా అనుకోరు, అప్పుడు కర్తృత్వం ఉంటుంది. కాబట్టి కర్తృత్వం లీడర్షిప్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మీరు దానిని భావన చేస్తే అప్పుడు గద్యం ఉంటుంది. సో ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి, ఏవో కబుర్లు చెప్తే భోజనం చేశారనుకోండి, ఆ భోజనం మీద నేను భోజనం చేస్తున్నాను అనే కర్తృత్వం ఉంది. ఏదో బిజినెస్ డిస్కషన్ చేసినప్పుడు ఆ బిజినెస్ డిస్కషన్లో మమకారం ఉంటుంది తప్ప ఈ భోజనం నేను చేస్తున్నాను అనే కర్తృత్వం మన వెళ్తుంది. మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది. నిజానికి బిజినెస్ డిస్కషన్లో ఉన్నవాళ్ళు మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారు, బికమ్ ఫ్యాట్ అవసరం. బిజినెస్ డిన్నర్స్ ఎక్కువైతే ఫ్యాట్ అయిపోతాయి, ఎందుకంటే బిజినెస్ డిస్కషన్ అయ్యేప్పటికీ వాడు అలా తినేస్తూ ఉంటాడు, వాడు హోటల్ సప్లై వాడు సెలవు చేస్తూ ఉంటాడు, వీడు తినేస్తూ ఉంటాడు. తర్వాత కానీ తెలియదు మనకి ఇంత తిన్నాము, తినే టైంలో తెలియదు. కాబట్టి కర్తృత్వం అనేది ఎప్పుడు ఉంటుందంటే మీరు ఎప్పుడు కర్తృత్వాన్ని భావన చేస్తే అప్పుడు కర్తృత్వం ఉంటుంది. వెరీ ట్రిక్కీ థింగ్. మీరు భోజనం చేసేప్పుడు నేను భోజనం చేస్తున్నాను అనుకుంటాను కర్తృత్వము, అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి అసలు మీకు దృష్టి ఉండదు. అక్కడ అది పచనము జీర్ణం అవుతుంది, నేను జీర్ణం చేసుకున్నాను అని
నేను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను అనుకుంటాను, కానీ నేను గాలి తీరుస్తున్నాను అనుకుంటాను అనుకో. ఒక్కడే నడుస్తున్నప్పుడు నేను నడిచి వెళ్తున్నాను అనుకోవచ్చు, కానీ మిత్రులతో కబుర్లు చెప్తే నడుస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను అనుకుంటాను అనుకో. ఈ కర్తృత్వం అన్నది మీరు అనుకుంటే ఉంది, అనుకోకపోతే లేదు. అయితే అనుకోవడం తప్పుందా? తప్పు. అహంకార ఉన్నోహాత్మ కర్తాహంకి మందులతే. నేను కర్తనో ఒకటి వీడు ఎప్పుడైతే అనుకున్నాడో ఆ కారణంగా వాడు బంధింపబడతాడు. కర్తృత్వమే బంధించు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మన ఎందుకు కర్తృత్వం లేదు అనే విషయాన్ని తెలుసుకుని తెలుసుకోవాలి. దీన్ని మీరు ఓ నేను కర్తను కాను అని పైకి అన్నాము, అలాగే మాట వరుసగా అన్నాము అలా కాదు. ప్రిటెండ్ నేను కర్తను కాను అని ప్రిటెండ్ చేయటం అలా కాదు. తాను కర్తను కానున్నట్టుగా నటించటం అలా కాదు. తాను కర్తను కాను అని తెలుసుకుంటా తెలియట స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. అంతేగాని రేపు గీతలో చెప్పాడు మనం కర్త కాదు కానీ గరించి నేను కర్తను కాదు దీనికి అని నటించటం అది కాదు కర్త. స్పష్టంగా నేను కర్తను కాను అని తెలుసుకోవాలి. ఎందుకని యాక్షన్స్ ఎక్కడ ఉంటాయి? క్షేత్రంలో క్షేత్రజ్ఞులు ఏ యాక్షన్స్ ఉండవు. మనస్సు క్షేత్రమే, దేహము క్షేత్రమే, ఇంద్రియము క్షేత్రమే. మనం చూసే కదా క్షేత్రము, ప్రతి చేష్టలన్నీ కూడా క్షేత్రంలోనే ఉంటాయి. కాబట్టి నేను క్షేత్రంలో క్షేత్రము క్షేత్రంలో ఉండే చలనాత్మకమైన క్రియలను దర్శించే సాక్షినే కానీ నేను కర్తను కాను అని మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. కర్తృత్వ అభ్యాసం అంటే తన ఎందుకు కర్తృత్వం లేదు అనే విషయాన్ని స్పష్టంగా దర్శిస్తూ ఉండాలి. ఆ సాక్షిభావంలో ఉండి నేను కర్తను కాను అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే మీకు కర్తృత్వం పోతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే లోకంలో మీకు ఒక పరిస్థితి అజ్ఞాన పరిస్థితి ఉంటుంది, దానికి సత్య విపరీతంగా ఉంటుంది. మహాత్ములైన అజ్ఞాన పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు చేసేది పిసరంత హడావిడి ఎక్కువ. ఒక పిసరంత పని చేస్తాడు సార్ నేను చేశాను లేదని కలిసారు చెప్తాడు. చిన్న డొనేషన్ ఇచ్చి ఇంత డొనేషన్ ఇచ్చాను అంత డొనేషన్ ఇచ్చాను పేరు రాయించుకుని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయించుకుని అలా చేస్తారు. తర్వాత తను చేసిన గొప్ప కార్యాలను సమాజంలో టైటిల్స్ ద్వారా మరో ద్వారా తనకు గుర్తింపు రావాలి అని చాలా తహతహల అర్థం లోకంలో. చేసిన దానికి అకౌంట్ పెట్టుకుని దానికి ఫలం వచ్చేదాన్ని నిద్రపోవడం అలా ఉంటారు లోకంలో కర్తృత్వపూర్వకంగా ఉంటారు. అదే మహాత్ములు వారి జీవితం అంతా ఏదో చేస్తూనే ఉంటారు, క్రియలు అయిపోతూ ఉంటాయి. కానీ ఆ మహాత్ముల యొక్క దృష్టిలో నేను ఇది చేసాను అనే భావన కలగదు. ఎవరికైనా ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను అనే భావన ఉండదు. ఏదైనా చేసినప్పుడు పని చేసినప్పుడు నేను ఈ పని చేశాను అనే భావన ఉండదు. ఆ థాట్ రాదు. దాన్ని సహజమైన క్రియ, సహజ క్రియ, స్పాంటేనియస్ యాక్టివిటీ ఉంటుంది. నేను చేస్తున్నాను అనేటువంటి ఆ అభిమానంలో ఉంటాను, ఐడెంటిఫికేషన్ ఉండదు. అది అనహంకార స్థితి. కాబట్టి అహంకారం ఉన్న స్థితి, లేని స్థితి, రెండింటినీ చక్కగా స్పష్టంగా తెలుసుకుని దాంట్లో ఉండే దోషాన్ని గుర్తుపెట్టి అహంకారం లేని స్థితిని కలిగి ఉండుట అన్నది ఆత్మజ్ఞానమునకు ఒక ప్రధానమైనటువంటి సోపానం. జరిగిన జ్ఞానం అనే దృష్టిలో అనహంకార అయవచ్చా ఇక దోషాన్ని దర్శనం. ఇది నేను కొంతవరకు వ్యాఖ్యానం చేశాను. దోషాన్ని దర్శించడం అభ్యాసం చేయాలి. దోషాన్ని దర్శించాలి అంటే మనుషులు ఎలా ఉంటారంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతూ పిల్లి దాన్ని ఎవరో చూడలేమనుకుంటుంది అని ఏదో అలాంటి సాగుతాం. సో ఆ రకంగా వాటి మనుషులు ఎలా ఉంటారంటే దోష దర్శనం చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్. దోష దర్శనం అన్నది ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా? ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దోషాన్ని దర్శించడం మానేయాలి. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా, ఆ ఇబ్బంది కలుగుతాం.
ఇద్దరు భోజనం చేస్తున్నారు పక్క పక్కన కూర్చొని. మామిడి పండు వడ్డించారు. పూర్వకాలం వాళ్ళు మామిడి పండు వడ్డిస్తారు. మామిడి పండు భోజనంలో తినడం అన్నది ఇట్స్ ఎ ప్రాబ్లం. కట్ చేసి ముక్కలు అయితే తినచ్చు, కానీ మీరు పండు పండు వేసేస్తే అది వాడు భోజనం చేయడం అదో పద్ధతి. ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ వైస్ స్టెప్. సపోజ్ ఆ పండు లోపల ఏదైనా తేడా ఉందనుకోండి, అప్పుడు దాన్ని పట్టుకుంటుంది. తర్వాత మీరు భోజనం పెరుగు అన్నం తిన్నాక పండు తింటారా ముందే తింటారా అని అడిగారా, ముందే తింటారంటారా అంటే అప్పుడు వేస్తారు. సరే వీళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే దాన్ని అలా స్క్వీజ్ చేసే ప్రయత్నంలో దాంట్లో చిన్న ట్యాంక్ ఒకటి ఉంది, అది ఎగిరి వచ్చిన బట్టాయి ఆకలి పడింది. పడితే ఆయన భోజనం ఆయన పండు తింటూ అవును రెండు ట్యాంకులు వచ్చేది నాకు అని అనుకున్నాను. అంటే ఆయన అప్పుడు ఏమంటున్నాడంటే నా పండులో రెండు ట్యాంకులు ఉన్నాయి డిఫరెంట్. అంటే ఈయన నాడు ఎస్ ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్, నాట్ ఓన్లీ దట్ నా పండు అసలు ట్యాంకే లేదు సుమా అని ఓహో అలాగా చూసారా ఎంత చిత్రమో, ఈయన పండులో ట్యాంక లేదు ఆయన పండులో రెండు ట్యాంకులు ఓహో అలాగా 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 అంటూ భోజనాలు చేసి ఎంత ఎంత బాగుంది అలా ఉంటాయి. అలా కాకుండా ఏమన్నా అలా అలా ఉండదండి, ఎంక లేని పండు ఉండదు, రెండు టెంకల పండు ఉండదు, మీకు ఎంత ఆయన వచ్చి ఉంటుంది అని మీరు చెప్పారనుకోండి అక్కడ ఏమవుతుంది, అందరికీ ఇబ్బంది కదా, ఎంబరాసింగ్ అంట. కాబట్టి సత్యము ఎంబరాసింగ్గా ఉంది, సత్యాన్ని పైకి చెప్పకూడదు. కార్పెట్ కిందకి తోసేయటం ఉంటారు ఎప్పుడైనా గమనించారా, అంటే మీరు గెస్ట్ని పిలవడానికి గెస్ట్ వస్తారు, ఎవరో వీఐపీ గెస్ట్ వస్తారు, ఈ లోపల కార్పెట్ పక్కన ఏదో చెత్త పడుతుంది, ఆయన అలా నడిచొస్తుంది, ఆ చెత్త అలాగే ఉంటే గెస్ట్ ముందు అది మర్యాద కాదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే జాగ్రత్తగా కాలుతో ఆ కార్పెట్ కిందకి తోసేస్తారు. ఇప్పుడు చెత్త ఉన్నట్టా లేనట్ట ఉంది, ఎక్కడికి పోలేదు అక్కడే ఉంది, కానీ కనపడకుండా అది లేదా అన్నట్టుగా నటించడం. మనుషులు అలా ఉంటారు, సంసారంలో అలాగే ఉంటారు, లౌకికులు అలాగే ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన వీధిలో నడిచి వెళ్తున్నాడు, ఇంకొక ఆయన మీద వస్తాడు, ఏమంటే కులాసాలండి మీరే అలా ఉన్నా నేను కులాసాలండి ఎవరి దాన్ని వాళ్ళు అవుతారు. కానీ వాస్తవం ఏంటంటే ఈయన కులాసాన్ని అనేది ఆయన కులాసాన్ని అడుగుతాడు, ఈయన సంసార భావం కింద నలిగిపోతూ ఉన్నాడు, ఆయన కూడా సంసార భావం కింద నలిగిపోతూ ఉన్నాడు. దే డోంట్ వాంట్ టు ఎక్నాలెడ్జ్. ఆ సందర్భంలో లేదండి ఈ సంసారంలో ఉంటూ కులాసం అనేది ఏముంటుంది అని అన్నాడు అనుకోండి, అది మీకు ఎటికెట్ అంట, లౌకిక వ్యవహారంలో ఉండేటువంటి మర్యాదకు అనురూపంగా ఉండదు. ఏదో మాట వరుసకి కులాసాయాలు ఇదే వేదాంతం చెప్తున్నారు ఏంటంటే, కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో వీ డోంట్ వాంట్ టు సే దాట్, వీ డోంట్ వాంట్ టు అలా కోసం. సో ఇటువంటి దృష్టి అంటే ఏంటి, కళ్ళు మూసుకుని పిల్లి తాగేటువంటి లక్షణం, కళ్ళు మూసుకు పాలు తాగే పిల్లి యొక్క లక్షణం అంటే దోషాన్ని గుర్తుపట్టకుండా, దోషాన్ని చూడకుండా, దాని గురించి మాట్లాడకుండా గాంధీగా మూడు కోతులు ఉన్నాయి, ఓ కోతి చెడు వేలదు, ఇంకో కోతి చెడు కాలదు, ఇంకో కోతి చెడు బాగలదు అన్నట్టుగా ఏదో అలాగే కూడా విన్నాను. అలాగా సంసారంలో ఉండే దోషాన్ని వీడు దర్శించు, దోషాన్ని దర్శించు, దోషాన్ని దర్శించేలా ఇది బికమ్స్ విరాజు. ఇప్పుడు ఏదో పెద్ద 70 ఏళ్ళ వయసు వచ్చేసింది, పెద్ద బర్త్డే పార్టీ చేసుకుంటారు, 71st బర్త్డే అని వాళ్ళు పెద్ద పార్టీ చేస్తారు, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు ఆవిడ అభయంగా 80 మంది ఎక్కువ ఉంటారు, వాళ్ళందరితో కలిసి గ్రూప్ ఫోటో తీస్తారు. సోషల్ ఫంక్షన్లో కొంచెం రెలిజియన్ కూడా జోడిస్తే బాగుంటుంది కదా, ఆ రెలిజియన్ ఆయన వచ్చి ఆయుష్య హోమం చేయిస్తాడు. ఆయుష్య హోమంలో కోరిక ఏమిటి, మామూలు కంటే నాకు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఆయుర్దాయుని నువ్వు అని కోరుకుని ఆయుష్య హోమం చేయిస్తాడు. ఆ హోమం చేసుకుని ఆ పక్క పని చెప్పి వాటితో పెద్ద పెద్ద హడావిడిగా ఫోటోలో దిగుతారు. ఇదంతా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వీడియో తీసేసుకొని ఫోటోలు చూసేసుకొని ముగిసిపోవడమే తప్ప తన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుందా, మీరు అలా ముగిసిపోతూ ఉంటారు. ఆ జీవితంలో ఉండే దోషాన్ని దర్శించేటువంటి అవకాశం ఉంది. దోషము రెండు రకాలు ఉంటుంది, ఫిజికల్ డే ఆఫ్టర్ డే దేహం శిథిలం అవుతూ ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఆగిపోయిన ఏం చేస్తాం,
అసలు ఆ కోరిక ఆ కామనతో ఆ కర్మను చేయటం ఈ కామ్యకర్మ యొక్క సందర్భం అనేక సకల కామనాలను విరక్తితో విడిచిపెట్టాల్సిన సందర్భంలో కామ్యకర్మానుష్ఠానం చేస్తున్నాడంటే మడిల్ హెడెడ్ మెస్ అన్నారు కదా. ఇట్ ఈస్ లైక్ ఆయన అయితే ఏం చెప్పాలి, ఆయుష్యం అక్కర్లేదు నాకు, ఆయుష్యం కోసం హోమం ఉంటుంది, వైరాగ్యం కోసం ఏదైనా హోమం ఉంటే నాకు సజెస్ట్ చేయడం చెప్పాలి. అప్పుడు తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే వైరాగ్యం కోసం హోమం కాదండి, మీరు రోడ్డు ఉదయం చేసుకుంటుంది ప్రార్థిస్తూ దాని గీతా క్లాస్ చదువుకుని మీకు బాగుంటుంది అని చెప్తారు. హీ హాస్ టు ఫాలో దట్ మెథడ్. బట్ ఆ మెథడ్ని ఫాలో అయ్యేటువంటి ద్వారము కూడా తెరుచుకోకుండా మూసేసి పెడతారు. ఎందుకని, ఈ మురిసిపోవడంలో ఉంటాడు. నేను పట్టు పంచులో కట్టేసుకుని మురిసిపోతూ ఉంటాడు తప్ప వైరాగ్యం కోసం మనం ఏం చేయాలి అనే ఆలోచన చేయకుండా అయిపోయింది. దోషాన్ని దర్శించినట్లయితే వైరాగ్యం యొక్క ద్వారము తెరుచుకుంటుంది. నేను చెప్పిన దృష్టాంతం ఏదో చెప్తాను, ఏదో దృష్టాంతం చెప్పాలి. తర్వాత ఈ కొడుకులు కోడళ్ళు పెద్దలకు అందరితో ఉన్నాడు ఫోటోలు తీసుకుని దిగుతారు. మీరు ఫ్రాంక్గా చెప్పండి, ఈ ఫోటోలు దిగిన ఫోటోలు అయితే దిగాడు కోడళ్ళు మనవాళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరితో ఫోటోలు దిగాడు, అందరితోటి ప్రేమపూర్వకమైన వ్యవహారం ఉంటుందని వాడికి మీరు యథార్థం చెప్పండి. ఫోటో దిగాడు బాగానే ఉంది, ప్రేమపూర్వకమైన వ్యవహారం ఉంటుందా? ఇటువంటి ఇది ట్రూత్. ట్రూత్ ఏమిటి చెప్పమంటారా? ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. భార్య చెప్పిన మాట వింటలేదు, ఫ్రస్ట్రేషన్ పట్టుకొచ్చి కూర్చు పట్టుకుని కూర్చు పట్టు చేయని కట్టుకుని అలంకారాలు పట్టుకుని పక్కన కూర్చుందే కానీ కాఫీ కూడా ఇవ్వదని మనసులో ఉంటుంది. ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. కొడుకు షష్టి పూర్తి అంటే షష్టి పూర్తి కాదు, ఇంకేదో బర్త్డే అంటే పరిగెత్తుకొచ్చాడు కానీ అప్పుడు ఎప్పుడో కష్టం వస్తే చూసాడు కాదు మనసు. ఇక మనవాళ్ళు ఉన్నారు ఫోటోలు దిగినప్పుడు హడాంగిగా వస్తాం తప్ప మిగతా అప్పుడు రేపు పిలిస్తే కూడా పాడకుండా అటు వెళ్ళే పడిపోతాను అని అనుకుంటున్నాను. ఇంకా అల్లుడు గురించి చెప్పాను, దీంట్లో కూతురు రాలేదనుకోండి, నేను ఇంత ఫంక్షన్ చేస్తే రాకుండా అక్కడే కూర్చుని చూసేవాడు. కింగ్ లియర్ చదివారు, కింగ్ లియర్ షేక్స్పియర్. మనిషి చాలా మడిల్ హెడెడ్గా ఉంటాడు, అలా ఉండకూడదు. అట్లీస్ట్ విరక్తిని పెంపొందించుకునే ఉపాయం దోషదర్శనం, దాన్ని అభ్యాసం చేయాలి. ఏమిటి దోషము? ఎంత పుట్టాము 70 ఏళ్ళు వచ్చాయి, 7 ఏళ్ళు అయితే వచ్చేవి కానీ జ్ఞానం రాలేకపోయింది, విరక్తి లేదు. ఈనాటి కూడా ఇంకా నా భార్య నా పొలం నా డబ్బులు నా ఇల్లు నా వాళ్ళని పక్కకు వెళ్ళాలనుకున్నాను అని అనుకుంటాడా? అనుకున్నాడు అనుకోండి, కృతార్థులే. మనస్సు నిండానేమో తాపాలు కోపాలు పెట్టి కూర్చున్నాను, ఉత్రోషము కోపము తాపము పెట్టి కూర్చున్నాను. అందరి ఏడల ప్రేమపూర్వకమైన వ్యవహారాన్ని చేయటానికి బదులుగా ఇటువంటి అహంకారపూర్వకమైన వ్యవహారం చేస్తున్నాను, ఇది చాలా తప్పు అనుకుంటాడా? అనుకున్నవాడంటే కృతార్థం చెప్తాడు. కాబట్టి దోషదర్శనం అనేది ఎలా అయితే సిగరెట్ మానేయటానికి దోషదర్శనం అత్యావశ్యకం, ఆల్కహాల్ మానేయటానికి దోషదర్శనము ప్రీ కండిషన్. దోషదర్శనం ఇస్తే ప్రీ కండిషన్. మీరు ఆల్కహాల్ మానేయాలనుకున్నట్లయితే ఏ వ్యసనానికైనా అది ప్రీ కండిషన్. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఇతరములైన అంశములు సహజంగా వస్తాయి. ఇప్పుడు ఎలాగంటే సపోజ్ ఆల్కహాల్ మానేసేదనుకోండి, ఫిజియలాజికల్ విత్డ్రాయల్ సింప్టమ్స్ ఉంటాయి. సైకలాజికల్ కాబట్టి ఫిజియలాజికల్ బాడీ బ్లడ్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గిపోయిన కారణంగా కొంత రియాక్షన్ ఉంటుంది, ఫిజియాలజీలో కొంత పెయిన్ ఉంటుంది, దానికి మందులు ఉంటాయి. ఆ మందు వేసుకుని కొంత ఓపిక పట్టి వాడు ఓపికగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎ వీక్ ఆల్సో హీ హ్యాస్ టు మేనేజ్. అది మేనేజ్ చేయడానికి కావాల్సిన మనోబలం ఎక్కడి నుంచి వస్తుందంటే దోషదర్శనం నుంచి వస్తుంది. నో, ఈ దోషాన్ని నా జీవితంలోకి నేను ఇంకొకసారి రానివ్వకూడదు అనే దోషదర్శనం చేసినట్లయితే ఆ వారంలో విత్డ్రాయల్ సింటమ్స్ను తట్టుకు నిలబడేటువంటి మనోబలం వస్తుంది. వీడు దోషదర్శనం చేయకపోతే మనోబలం ఉండదు. ఓ వారం రోజులు వీడిని శానిటోరియంలోనూ దగ్గరలో పెట్టి బంధీలు పెట్టారనుకోండి, వాడు కుట్టి గొడవలు వేసి దూకేసి వెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తుంది. మనోబలం ఉండదు.
కాబట్టి దోష దర్శనం అన్నది వ్యసనముల నుండి బయటకు రావడానికి ప్రధానమైన కండిషన్. అంచేతనే ఆల్కహాలిక్స్ ఎనానిమస్ వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ రిట్రీట్లో పెడతారు, టూ వీక్ రిట్రీట్ పెట్టి దాంట్లో ప్రతిరోజు పొద్దున్న ఒక క్లాస్ వర్క్ చుట్టూ ఉంటారు, వేదాంత క్లాస్ చెప్తారు. ఆ క్లాస్లో ఈ దోషము యొక్క దర్శనమే మెయిన్గా ఉంటుంది. అదేవిధంగా అది దృష్టాంతం. ఇక్కడ దార్ష్టాంతికం ఏమిటంటే ఈ దేహము, ఈ దేహాన్ని బట్టి వచ్చినటువంటి సంసారం, దీని ఎడల విరక్తి లేకుండా వీడు ఆత్మజ్ఞానానికి అర్హుడే కాదు. ఎందుకంటే ఆత్మ అంటే దేహము మనస్సు యొక్క స్థాయికి చెంది ఉండదు, అది క్షేత్రం. క్షేత్రమునకు అతీతమైన క్షేత్రజ్ఞ స్థాయిలో ఉంటుంది తప్ప క్షేత్రం స్థాయిలో ఉండదు. కాబట్టి మీరు క్షేత్రం స్థాయిలో ఆసక్తి, అనురాగము, అధ్యాస, తాదాత్మ్యము, దాంట్లో మమేకమైన కూడా పెట్టుకున్నట్లయితే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. కాబట్టి క్షేత్రం స్థాయిలో తీవ్రమైన వైరాగ్యం అత్యావశ్యం. ఆ వైరాగ్యం ఎలా వస్తుంది? దోషదర్శనం వల్ల మాత్రమే వస్తుంది. ఆ దోషదర్శనాన్ని గురించి చూద్దాము. శంకరులు అంటారు, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సమాసం శంకరులు కొంత వ్యాకరణ రీత్యా సమాసం కూడా చెప్తున్నారు. రెండో సమాసం, జన్మ చ మృత్యుశ్చ జరా చ వ్యాధయశ్చ దుఃఖాని చ ఇన్ని ఉన్నాయి. జన్మ ఎప్పుడు వచ్చినా పక్కన మృత్యు ఉంది. జన్మ పక్కన తప్పనిసరిగా మృత్యు ఉంది. ఇప్పుడు పుట్టుక, పుట్టుక అనగానే మృత్యువు అన్నది పక్కనే ఉంటుంది, వీడు గుర్తించడు. తర్వాత మనుషులు ఏమనుకుంటారంటే జన్మ ఇప్పుడు ఉంటుంది, మృత్యువు తర్వాత ఉంటున్నారు. కానీ శాస్త్రం అలా చూడదు. శాస్త్రం ఎలా చూస్తుంది? జన్మతో పాటే మృత్యు ఉంటుంది. ఒకడు విల్లు విల్లు రాయాలనుకుంటాడు, ఈ విల్లు ఎప్పుడు రాయాలి అని ఒక మీమాంసం. అంటే పుట్టిన వెంటనే రాయాలి విల్లు, ఎందుకంటే మృత్యు పక్కనే ఉంటుందిగా, జన్మ పక్కనే ఉంటుంది కదా. కాదండి, కూడా పుట్టిన వెంటనే ముందు రాయలేదు వాళ్ళకి, అసలు ముందు రాయాలని కూడా తెలియదు కదా. అంటే ఇట్స్ తెలియదు కాబట్టి ఇంకేం వస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? మేజర్ అయ్యాక తెలుస్తుంది. మేజర్ అయిన తర్వాత రాయడం, 18 వచ్చిన తర్వాత రాయడం, 21 వచ్చిన తర్వాత రాయడం. ఎందుకంటే మృత్యు పక్కనే ఉంటుంది, జన్మతోటే ఉంటుంది మృత్యు, దూరంగా ఏమి మృత్యువు. లబ్బు డబ్బు అని ఉంటుంది కదా గుండె, లబ్ అని గ్యాప్ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అంటే జన్మ జీవితం, డబ్బు అంటే జీవితం. లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉన్న గ్యాప్ే మృత్యు. ఒకసారి ఏమవుతుంది? లబ్బు అని ఆగిపోతుంది, నో డబ్. లేకపోతే డబ్బు అంటుంది, నో లబ్. అది మృత్యు. కాబట్టి మృత్యు ఎక్కడ ఉంటుంది? భవిష్యత్తులో ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. యూ షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. కాబట్టి జన్మ మీరు ఇది తెలిస్తే ఇంకా జన్మ పేరు మీద పండగ వాళ్ళు కూడా పట్టుకుంటారు. దోషం అనుకుంటే దోషం నేను పుట్టాను అని అన్నాడంటే మృత్యు వచ్చి నెత్తి మీద కూర్చుంది. ఎవడైతే నేను పుట్టేనా అని అడిగాడో, నేను పుట్టేనా, హౌ డూ యూ నో మీరు పుట్టాను అని అంటున్నారు కదా, హౌ డూ యూ నో. ఎనీవే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కాబట్టి జన్మాన్ని సరదా సంబరపడేది ఏమీ లేదు, సంబరపడేది ఏమీ లేదు. ఎందుకంటే జన్మతో పాటే మృత్యు ప్రక్కనే ఉన్నది, దీంట్లో సంబరపడడానికి ఏమీ లేదు. నిజానికి జన్మ మృత్యువులు కలిసే ఉంటాయి కనుక ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది పరిచ్ఛన్న జీవులుగా ఉండడమే జన్మ మృత్యువుల యొక్క గుప్పిట్లో చిక్కుకొని ఉండుగా. ఇది సంసార బంధము, ఇది దోషము అని దర్శించాలి. తర్వాత ఈ జన్మకి మృత్యుకి మధ్యలో ఇంకేమో ఉన్నాయి, జరా వృద్ధాప్యం, పెద్ద వయస్సు వస్తుంది. ఈ పెద్ద వయస్సు యొక్క ప్రత్యేకత
ఎవరికి కూడా ఎవరన్నో వయస్సులో ఉండగా తెలియదు, మధ్య వయస్సులో ఉండగా కూడా తెలియదు. పెద్ద వయస్సు అనేది ఏమిటి అన్నది మధ్య వయస్సులో ఉన్నా కూడా తెలియదు వాడికి, అర్థం కాదు అది. ఆ పెద్ద వయస్సు వచ్చిన వాడికే తెలుస్తున్నది. యంగ్ పీపుల్ పెద్దవాళ్ళని కొంచెం వేళాపాలం చేస్తారు, పరిహాసం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది. దే డోంట్ నో దట్, దే కెనాట్ నో ఇట్ ఆల్సో. వృద్ధాప్యం అనేది ది హోల్ సిస్టమ్, ఇట్ గోస్ ఇన్ టు ఏ డౌన్వర్డ్ స్పిన్, డౌన్వర్డ్ స్పిన్లోకి పోతుంది సిస్టమ్. ఒకటి అన్ని అంగములు కూడా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాడిని నీకు ఏమిటి అనారోగ్యం ఏమిటి అని అనుకోండి, వాడు ఫుట్ దగ్గర నుంచి హెడ్ దాకా అన్ని అనారోగ్యాలు అన్ని అనారోగ్యాలు ఉంటాయి. మోకాళ్ళ అనారోగ్యం ఉంటుంది, నడువు నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, మెడకి నొప్పి ఉంటుంది, బీపీ ఉంటుంది గుండెకాయకి, లివర్కి డయాబెటీస్ ఉంటుంది, చేతులకి భుజాలు ఎక్కువ నొప్పులు పడతాయి. సో ఏమిటి ప్రతిదీ నొప్పి అంబా ఓల్డ్ పూజ్య స్వామీజీ దృష్టాంతం ఓల్డ్ అంబాసిడర్ కారణంగా ఉంటుంది. కటకట్లాడుతూ సౌండ్లు చేస్తూ తప్పులు చేస్తూ అంబాసిడర్ కారణం ఆయనే చెప్పాలి కానీ ప్రతి పార్ట్ తప్పులు చేస్తుంది. ఒక్క హార్న్ తప్ప అన్ని పార్ట్స్ తప్పులు చేస్తాయి, హార్న్ పనిచేయదు, అది ఒక అందరికి ఏ తప్పులు చేయదు అది తప్ప. కాబట్టి అన్ని పార్ట్స్ తప్పులు చేస్తూ ఉంటాయి. వీడి కంఠం పనికిరాదు తప్ప మిగతా పార్ట్లన్నీ కటకట్ల ఆడుతున్నాయి ఉంటాయి. అంబాసిడర్ కారణంగా ఊరుకుపోతూ అంబాసిడర్ కారు 6 డైమెన్షన్స్లో ఊరుకుతుంది. అంబాసిడర్ కారు ముందుకి వెళ్ళి పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి పైకి కిందకి మొత్తం 6 డైరెక్షన్స్లో ఊరుకుతూ వెళ్తూ ఉంటుంది ముందుకి. మీరు చూడాలి అంబాసిడర్ కారు నేను చూస్తే తెలుస్తుంది అది అది ముఖం కొంచెం అటున్నట్టు ఉంటుంది కానీ అది ఇచ్చే. ఓల్డేజ్ ఈజ్ లైక్ దాట్, ఇట్ ఈస్ లైక్ దాట్. అంటే అంబాసిడర్ కాలికి చక్రానికి అరేంజ్మెంట్ ఉండదు, యూ నో దాట్. దేవుడు అరేంజ్మెంట్ ఆ చక్రానికి ఉంటాయి, అరేంజ్మెంట్ చేయించడానికి అది బాగుపడదంటది. యూ కెనాట్ డూ ఎనీథింగ్, అలాగే తోసుకుపోతూ ఉంటుంది దాన్ని, ఏదో డీజిల్ మీద పోతూ ఉంటుంది. ఆ చక్రాలు ఏమో వాటి డైరెక్షన్లో ఉంటాయి, మొత్తమే తింటూ వస్తూ ఉంటుంది ఓవరాల్గా. సో ఈ దేహం ఆధంగా తయారవుతుంది. జర వ్యాధయ, వ్యాధి అనేది దాన్ని క్షేత్రంతో దేహం మీద సంఘాతంతో అభ్యాసం లేకుండా సాక్షిగా ఉండగలిగిన వాడు వ్యాధి యొక్క ప్రభావం, వ్యాధి నుండి తప్పించుకోగలుగుతాడు. అంటే వ్యాధి వచ్చినా కూడా మేనేజ్ చేయగలుగుతాడు. అదర్వైజ్ వ్యాధిని జనులు దే డోంట్ నో హౌ టు మేనేజ్ ది డిసీజ్. వ్యాధిని మేనేజ్ చేయడం ఎలా, ఎందుకంటే చాలా గాఢంగా మమేకమై ఉంటారు, దేహం మీద వెర్రి మమకారం పెట్టుకుని ఉంటారు. దాంతో ఆ వ్యాధి చిన్న వ్యాధి కూడా మహాభారము పొందు తయారవుతుంది. దీంట్లో కూడా రహస్యం, వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు దగ్గర ఉన్న భార్య పిల్లలు అందరూ ఉంటే సపోర్ట్ చేస్తానని వీడు అనుకుంటాడు. వీడు అలా అనుకుంటాడు, ప్రతివాడు అనుకుంటాడు. ప్రతి వాడికి కూడా ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. ఏమిటంటే అది వాళ్ళు గుడ్ మీనింగ్ పీపుల్, వాళ్ళకి వీడంటే వ్యతిరేకమైన దే వాంట్ టు హెల్ప్ ఆల్ దట్ ఇస్ దేర్. గుడ్ మీనింగ్ పీపుల్ విషయంలో చెప్తున్నాను, గుడ్ మీనింగ్ పీపుల్ కూడా ఆఫ్టర్ ఎ పాయింట్ వీళ్ళని సపోర్ట్ చేయడం మానేస్తాం. ఎందుకంటే 2 రీజన్స్, 1 వాళ్ళకి అర్థం కాదు వీళ్ళ సమస్య, ఏ పెరాట సమస్య, వాళ్ళ వయస్సులో ఉంటారు వాళ్ళకి వీళ్ళ సమస్య అర్థం కాదు. 2, వారు సంసారంలో చాలా లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, వీడికి తిండి తిప్పలేకుండా పడుకుంటాడు, వాళ్ళు ఎక్కువ బయటకు పోయి హోటల్లో దోశలో పోయి తిని రావాలి, వాళ్ళకేమో సమస్య, వాళ్ళకి మూలంగా ఇబ్బందులు ఉంటాయి. అంచేత వాళ్ళు కొంతవరకు కట్ చేసుకుని వీడికి సేవ చేస్తారు. 3 రోజులు 5 రోజులు 10 రోజులు సేవ చేస్తారు. వాళ్ళ తిండి తిప్పలు మారుతుంది. ఇంకా తర్వాత స్లోగా వీడికి ఎప్పట్లో తెలియని వ్యవహారం కాదు,
ఈ వ్యాధి ఇప్పుడు ఏమి సెటిల్ అవుతుంది? ఇప్పుడు లేబర్కి ఏదో వచ్చింది, ఎప్పుడు సెటిల్ అవుతుంది? అదేమి సెటిల్ కాదు. ఈ వ్యాధులు ఏమి మొక్కలు ఏమి సెటిల్ అవుతుంది? ఏం సెటిల్ అవుతాం? మీకు సెటిల్ అయ్యేది ఏమీ లేదు, నథింగ్ విల్ గెట్ సెటిల్. వ్యాధికి యూ వాంట్ టు మెయింటైన్ ద డిసీజ్ ఆర్ యూ వాంట్ టు క్యూర్ ది డిసీజ్? దెర్ ఇస్ నో క్యూర్. దెర్ ఇస్ ఓన్లీ మెయింటెనెన్స్ ఆఫ్ ది డిసీజ్. డయాబెటీస్కి మెయింటెనెన్స్ చేస్తారా క్యూర్ చేస్తారా? మెయింటెనెన్స్ చేస్తారా. బీపీని మెయింటైన్ చేస్తారా క్యూర్ చేస్తారా? మెయింటెనెన్స్ చేస్తారు. ఎంతకాలం మెయింటైన్ చేస్తారు వాళ్ళ మాత్రం? ఎంతకాలం మెయింటైన్ చేస్తారు? ఒక 10 రోజులు అయ్యేప్పటికి వాళ్ళు స్లోగా డ్రిఫ్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. స్లోలీ దే మూవ్ అవే. అప్పుడు వీడికి ఫ్రస్ట్రేషన్, ఇంటెన్స్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వీళ్ళని నేను ఇంత పైకి తీసుకొచ్చాను, ఇప్పుడు దే ఆర్ నాట్ పేయింగ్ ఎనఫ్ అటెన్షన్ టు మీ అనే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంగ్లీయర్ చదవాలి. ఇంగ్లీయర్ చదివితే తెలుస్తుంది. ఇంగ్లీయర్కు 100 మంది నైట్స్ అంటే KNYGHTS 100 నైట్స్ ఆయన యొక్క పర్సనల్ సర్వీస్కి ఉంటారు. పెద్ద కూతురు ఏం చేస్తుందంటే 100 మంది అక్కర్లేదు డాడ్, 50 చాలు అంటే స్టన్ అయిపోతాడు. సామ్రాజ్యం అంతా ఇచ్చాక అంత మాత్రం ఉంటుందా? నీ దగ్గర ఉండడం పో, మన 100 మందిని 50 ఈ పాయింట్ మీద తేడా వచ్చేస్తుంది. 50 మందిని కట్ చేస్తావాళ్ళు జీతం కోసమని, నా సైనికుల్ని తగ్గిస్తావాళ్ళు అని కోపంతో నీతో ఉండాలి పో అని. పేరు ఓనరి. 2 కూతురు పేరు రెబెక్క. అది గోడికి రెబెక్క అంటాడు. అంటే రెబెకా ఉంటుంది డాడ్ యు ఆర్ వెల్కమ్ బట్ ఐ అడ్వైజ్ యూ టు హ్యావ్ ఓన్లీ 25 నైట్స్ అని అంటుంది. 25 అంటే స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయి ఎంత అమాయకంగా చూడండి అంటాడు, ఇఫ్ యు ఆర్ మేకింగ్ మై నైట్స్ 25 దెన్ ఐ యాజ్ వెల్ గో విత్ గోనరీ ఓన్లీ, ఎందుకంటే ఆవిడ కనీసం 50 అయినా అటెండ్ అని అడుగుతున్నాను ప్రయత్నిస్తాను. అంటే గోనరీ ఉంటుంది ఐ చేంజ్ మై మైండ్. అంతట్లో అప్పుడు అంటాడు నాకు మీ ఇద్దరు కూడా కుటుంబలే కాదు అని వీధిలో వెళ్ళిపోతుంది. బయట తుఫాను చదవడంతో తుఫాన్ అంటే జీవితమే ఒక తుఫాన్. కాబట్టి వ్యాధులు సంసారము ఇది మహా దాంట్లో చాలా దోషము కలదు. సంసారాన్ని నేను వర్ణించి వెళ్ళాను, ఈ మధ్య తగ్గించాను సంసారం వర్ణించి. ఇప్పుడు మీ దగ్గర నేను ఉంటే మామూలుగా వచ్చేసి వర్ణంలో 5% వర్ణమే చేశాను చాలు, ఇంకెప్పుడైతే ఎక్కువ వర్ణం అవుతాను. ఎందుకంటే మరీ నిరుత్సాహపెట్టేయకూడదు జనాలని. సంసారంలో దుఃఖాన్ని దర్శించాలి. వ్యాధులు దుఃఖాన్ని వ్యాధులు దుఃఖములు. దుఃఖములు అంటే ఏమిటి? ఏదో వస్తాయి. నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిపి 20 మంది ఉన్నారనుకోండి, మొత్తం 70 మంది అయ్యారు. గ్రూప్ ఫోటో కూడా 70 మంది అయ్యారు. ఇంక ఇప్పుడు వీడి ఈజ్ వర్ణనడు అలా రెడీగా ఎన్ని దుఃఖాలనే రావచ్చు. వీడికి అల్లుడు చెప్పిన మాట వింటాం లేదు, కూతురు చెప్పిన మాట అల్లుడు వింటాం లేదని వీడికి వెళ్ళా. మరి తప్పదు ఏం చేస్తుంది? కొడుకు చెప్పిన మాట వాడి భార్య వింటాం లేదు, అదో బెంగా. ఓ మనవడికి సీట్ వచ్చింది, ఇంకో మనవడికి సీట్ రాలేదని బెంగా. ఒకటా రెండా దుఃఖాలు సంసారికి ఉండే దుఃఖాలు అనే ఈలోపల వీడి వ్యాధులు. ఈలోపల వీడికి ఒక ఆవు ఒకటి ఉందండి, వీడి పైగా ఆవు ఒకటి ఒక కళ్ళు వర్తించాడు ఆవు. ఈ ఆవుకి ఏదో తేడా వచ్చింది, దాన్ని వైద్యశాలకు పశువు వైద్యశాలకు తీసుకెళ్ళాలి. దాన్ని ఎవరో తీసుకెళ్ళడం మళ్ళీ ఈయనే దానికి కూడా ఏదో ఏర్పాటు చేసుకోవాలి. ఈ రకంగా సంసారులు అనేకములైన ఆసక్తులు పెట్టుకుని ప్రతి దాంట్లోనూ అతుక్కుపోయి బంధింపబడి మహాదుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దుఃఖాన్ని తేషు జన్మాది దుఃఖాన్ని తేషు ప్రత్యేకం దోషానుదర్శనం. ఈ జన్మతో మొదలుపెట్టి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ ఐదు, ఈ ఐదింట్లో ప్రతి ఒక్కదాంట్లో కూడా ఎన్నెన్నో ఇబ్బందులు. దోషము అంటే ఇబ్బంది, దోషమంటే ఇబ్బంది, తీవ్రమైనటువంటి పీడ కలదు. ఆ దోషము
దర్శించుకున్నారు. దర్శించుకోవాలనుకున్న అనుదర్శనం అని ఎందుకన్నారంటే, ఒకప్పుడు మీ అంతటా మీరు దోషాన్ని దర్శించలేకపోవచ్చు. ఎందుకంటే సంసారి ఒక రకమైన వ్యామోహంలో ఉంటాడు, వాడంతటా వాడు దోషాన్ని దర్శించలేకపోతాడు. అప్పుడు ఎవరైనా శాస్త్రాన్ని బోధించే సందర్భంలో బోధిస్తే అను, ఎవరైనా చెప్తే అవును కదా అనిపిస్తుంది. వాడంతటా వాడు దర్శించలేక మహాత్ములు చెప్పినట్లయితే కరెక్టే, సంసారంలో దోషాలన్నీ ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. దోషాన్ని దర్శించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దోషం ఏమిటో చెప్తారు చూడండి భాష్యకారు, జన్మని గర్భవాస యోని ద్వారా నిస్సరణం దోష. ఇప్పుడు పుట్టుక అంటే ఏమిటి? వీడు తల్లి గర్భంలో 10 మాసాలు ఉన్నాడు. ఎంత కష్టం ఉంది తల్లి గర్భంలో 10 మాసాలు ఉండడం అంటే, ఆ జీవుడు ఎంత కష్టపడి ఉంటాడో కదా. కాబట్టి అలాగే మళ్ళీ ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందలేకపోతే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందలేకపోతే, ఈ అహంకారాలు ఇలాగే అట్టిపెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ దేహానికి చచ్చిపోయి ఇంకో దేహానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పుట్టడంలో ఉంటే దాంట్లో ఉన్నంత దోషం అదే కానీ, దోషం అంటే పీడ, దాంట్లో ఉన్నంత పీడ అదే కానీ, వద్దు బాబు నాకు మళ్ళీ పుట్టుకనేది నాకు వద్దు అని వీడు అనుకునేట్లా. సో పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే. తరింప శక్యము కాని సంసారం నందు కృపయా అపారే ఆహి మురారే అని ఆ శ్లోకం. అపారం దానికి ఆలోహద్దు లేదన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి సంసారంలో నేను పడున్నాను, హే మురారే నన్ను దయతో రక్షించుము అని ఈశ్వరుని ప్రార్థిస్తాడు. ఈశ్వరుని ప్రార్థించడం తప్ప సంసారంలో ఇంకొక ఉపాయం లేదు. మీరు అజ్ఞానం చేత కూడుకునో కోణంలో, లేకపోతే నిట్టుకున్నో, లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళని ప్రార్థించాలనుకున్నదే, నేను కష్టపడుతున్నాను నన్ను మీరు అందరూ ఉద్ధరించాలని ప్రార్థించాలనుకోండి, మళ్ళీ ఇంకోసారి మీకు రెట్టింపు నిరుత్సాహం కలుగుతుంది. ఏదో రిజల్ట్ వస్తుంది, మళ్ళీ నిరుత్సాహం కలగదు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళని ఈ బంధువులను, బంధువు అంటే బద్ధనాతీతి బంధువు, బంధించి వాడికి బంధువు అంటే ఈ బంధువులను ప్రార్థించటం అన్నది అది అవివేకం. పూర్వం వాళ్ళకి తెలుసు ఈ జ్ఞానంతో వాళ్ళకి. ఆధునిక కాలంలో వానప్రస్థ ధర్మము సమాజం నుంచి దూరమైంది. పూర్వం వాళ్ళ పాపం ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏకాంత వాసన చేసి వాళ్ళు తపస్సు చేసుకుంటూ బతికేవారు. ఇల్లు వాళ్ళని దూరంగా పెట్టుకుని తపస్సు చేస్తూ బతికేవారు. వాళ్ళకి ఈ సంసారంలో భాగంగా ఈ పుత్రమిత్రాదులు అన్నటువంటి కలిసి జీవించటంలో ఉన్నటువంటి పిట్ ఫాల్స్, దాంట్లో ఉన్నటువంటి దోషములను వాళ్ళు చక్కగా బుద్ధిలో దర్శించి దూరంగా పోయారు. దూరంగా పోతే మనకి సుఖం వాళ్ళకి సుఖం అనే సత్యం వాళ్ళకి తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, మనం దూరంగా పోతే వాళ్ళు లేకపోతే మనం బతకగలమా అని ఒక భ్రమ, మనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని ఇంకో భ్రమ. ఇంక ఇంత భ్రమలు ఉన్నవాళ్ళు ఎవరు ధరిస్తారు? వీడు 2 భ్రమలు పెట్టేసుకుని కాబట్టి కట్టేసి కూర్చుంటే సఫర్ అవుతుంది. కానీ ఎప్పుడైనా పలకరిస్తామంటే కొంతమందికి హెచ్చు తగ్గులు ఉంటాయి, ఇక కొంతమందికి సఫరింగ్గా మోస్తరంగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తగ్గుతుంది. తస్య అనుదర్శనం ఆలోచన. కాబట్టి జన్మ గురించి ఆలోచించాలి, ఆలోచించాలి. ఆలోచించటం అంటే తెలుగులో ఆలోచించటం కాదు, ఆ లోచన పరిశీలించాలి. పుట్టుక దాన్ని పరిశీలించాలి. పుట్టుక అనగానే వాట్ ఈస్ టేకెన్ యాజ్ బర్త్, లోకంలో బర్త్ అనేది ఏదైతే కలదో అది సత్యమా, నేను పుట్టానా, నేను సంవత్సరానికి ఒకసారి నేను పుట్టానని గుర్తు చేసుకుంటూ ఈ రకమైన ఈ గలాభ చేస్తూ ఉండాలా, అది అవసరమేనా అని గుర్తు చేసుకోవాలి అనే ఆలోచన పరిశీలించాలి, పరీక్ష చేస్తూ ఉండాలి. జన్మ జన్మ అన్నారు, ఏమిటి జన్మ పరీక్ష చేస్తాం.
ఇప్పుడు మీకు లోకం అవుతుంది, లోకంలో పరిస్థితులు ఉంటాయి, వ్యక్తులు ఉంటాయి, పదార్థాలు మూడు ఉంటాయి, పదార్థములు వ్యక్తులు పరిస్థితులు. మీరేమనుకుంటారు? ఈ పదార్థములను మనకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంటారు, ఈ వ్యక్తులు మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారు, ఈ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటారు. ఎన్ని పదార్థాలు మీకు అనుకూలంగా ఉండాలి? అన్నీ. ఎంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా ఉండాలి? అన్నీ, అందరూ. ఏ ఘటనలు మీకు అనుకూలంగా ఉండాలి? అన్నీ, అన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా. మరి మొత్తం ప్రపంచమంతా మీకు అనుకూలంగా ఉంటే మరి పక్క వాడి మాట ఏంటి? వాడి మాట ఏంటి? వాడికి కూడా అనుకూలంగా ఉండాలి కదా. మరి ప్రపంచం నీకు అనుకూలంగా ఉండి వాడికి అనుకూలంగా ఉండి మొత్తం ఉన్నవాళ్ళందరికీ అనుకూలంగా ఎలా ఉండగలుగుతుంది? ఒకే ప్రపంచం కదా అది. ఇన్ని ప్రపంచాలు కూడా ఒకటే ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఘటనలు, అది కొన్ని వ్యక్తులు ఉంటారు, కొన్ని వస్తువులు ఉంటాయి. ఇవి ప్రతి వాడికి ఎంతో కొంత అనుకూలంగా ఉంటాయి, కానీ పూర్తి అనుకూలత్వం అనేది ఉండదు. కాబట్టి ప్రపంచంలో ఉండే పదార్థములన్నీ నాకు అనుకూలము కావు, కొన్ని అనుకూలము కావు, కొన్ని ప్రతికూలము కావు. వ్యక్తులందరూ అనుకూలము కావు, కొందరు ప్రతికూలము కూడా ఉంటాయి. ఘటనలన్నీ లేక పరిస్థితులన్నీ అనుకూలము కావు, కొన్ని ప్రతికూలము కూడా ఉంటాయి అని ఉందని గుర్తించాలి. టెక్నాలజీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే పదార్థములు, వ్యక్తులు, పరిస్థితులు, వీటిని నాకు అనుకూలంగా మలుచుకోవడము అవసరమా, ఆవశ్యకమా, సంభవమా అని రెండు ప్రశ్నలు. సంభవమా? నెవర్. ప్రపంచంలో ఉండే పదార్థములను మీకు అనుకూలంగా మీరు ఎన్నడూ చేసుకోలేదు, ఇక నెవర్ ఉంటారు. అలాగే వ్యక్తులు అందరూ మీకు అనుకూలంగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సంభవము కాదు. అవసరం అంటే మాత్రం ఉపయోగపడుతుంది, సంభవము కాదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ ఆంతరమును శుద్ధి చేసుకోవాలి. యు హ్యావ్ టు అడ్రస్ యువర్ ఇన్నర్ ఇంటీరియారిటీ అంటారు. యువర్ ఇన్నర్, మీ ఆంతరమును మీరు రీఅడ్జస్ట్ చేసుకోవాలి. ఆంతరములో సహనము, క్షాంతి, ఆంతరమునందు వివేకము, ఇది ఆత్మ, ఇది అంతరాత్మ. ఆంతరమునందు తీవ్రమైన వైరాగ్యము. ఆంతరమును మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని ప్రపంచం చేసి చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచము ఇటువంటి బాగుంది. కాబట్టి ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నాడంటే హీస్ మేకింగ్ ఏ ఫండమెంటల్ మిస్టేక్ అండ్ హీ విల్ పే ఏ ప్రైజ్ ఫర్ దాట్. మీరు దేవుణ్ణి పూజించండి, బై ఆల్ మీన్స్ యూ వర్షిప్ గాడ్, బట్ ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేయడం కోసం గాడ్ని వర్షిప్ చేస్తే యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇది ఇన్ స్పైట్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. కాబట్టి ఏం చేయాలి? అంతఃకరణ శుద్ధి కోసమే ఈశ్వరుని ఆరాధించు, ఆ ఇన్నర్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈశ్వరుని ఆరాధించాలి. కాబట్టి ఆలోచన, కాబట్టి జన్మాన్ని ఊరికే అల్లరి చేస్తే ఎవరినట్టు మైకులు పెట్టేసి అల్లరి చేస్తే ఏమన్నట్టు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఉంటే అందరి దగ్గర నుంచి భోజనాలు పెట్టేసి అల్లరి చేసేస్తే ఏమన్నట్టు. అది జన్మ సందర్భం అని కాదు. జన్మ సందర్భం ఏంటంటే పుట్టుక అనగానే అసలు నేను పుట్టేనా, మళ్ళీ పుట్టడం ఆవశ్యకమా, పుట్టుక లేకుండా దీన్ని బయటపడే ఉపాయం ఏమి, అవన్నీ ఆలోచించాలి. తథా మృత్యు దోషాను దర్శనం, మృత్యువులో దోషాన్ని దర్శించాలి. మృత్యువులో దోషం ఏంటి? మృత్యు భయం, అదే పెద్ద దోషం. మృత్యువు పీడను కలిగించదు, మృత్యువు వాళ్ళని భయమే పీడను కలిగిస్తుంది, పెద్ద దోషం. మనుషులు మృత్యువుని ఆహ్వానించడానికి బదులుగా మృత్యువుని నెట్టివేసే ప్రయత్నం చేస్తారు. అమెరికాలో రీసెర్చ్ చేస్తారు, అమెరికాలో రీసెర్చ్ ఓల్డేజ్ రీసెర్చ్ అని ఉంటుంది, జేఈఆర్టీ అని. ఒకసారి ఒక కాన్ఫరెన్స్ అయింది,
జేరియాటీ రిలేటెడ్ కాన్ఫరెన్స్ అందులో లేదు అన్నమాట. నేను ఒక థీసిస్ ప్రపోజ్ చేశాను. ఏంటంటే అమెరికాలో ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్ జేరియాటీ రీసెర్చ్ ఇట్ ఈస్ ఫండమెంటల్లీ ఫ్లాడ్, ఫండమెంటల్లీ రాంగ్. ఏమిటి రాంగ్ అంటే, ఒకటి వృద్ధాప్యంలో కూడా భవాలను అనుభవించడానికి ఉపాయం ఏది అని రీసెర్చ్ చేస్తున్నారు. రెండు, శరీరము శిథిలమైపోయినా ఇంకా వీడి బతుకుని పొడిగించడం ఎలాగా అని రీసెర్చ్ చేస్తున్నారు. అది కావచ్చు రాంగ్. మరి రీసెర్చ్ ఎలా ఉండాలి? బాగా వృద్ధాప్యంలో భోగముల నుండి విరక్తిని పొంది ఉండే ఉపాయమేమి అని రీసెర్చ్ చేయాలి. టూ, మిగిలిన జీవితం దాన్ని పొడిగించక్కగా మిగిలిన జీవితము సార్థకం చేసుకోవడం ఎలాగా, క్వాలిటీ లైఫ్ అట్టి పెట్టి మనం సుఖంగా జీవించాలి. ఎంతకాలం జీవించడం అంతకాలం, పదేళ్ళు అయితే పదేళ్ళు, ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు హ్యాపీగా జీవించాలి. దాన్ని సార్థకం చేసుకోవడం ఎలాగా, అది దీని మీద మీరు రీసెర్చ్ చేయాలి. రూపు సెట్లు అంటే అంటే వాళ్ళు అలా ఇంకా రీసెర్చ్ చేయాలని వచ్చి మీ క్లాస్లో కూర్చుంటే సత్తా అదే రీసెర్చ్. కాబట్టి వృద్ధాప్యంలో ఉండే దోషాన్ని, మృత్యువులో ఉండే దోషాన్ని, మృత్యువు ఎంత భయహేతువు, వాళ్ళ తత్వాన్ని తెలుసుకోకపోతే దేహాభిమానం పెట్టుకుని ఉన్న వాళ్ళు మృత్యువుకు భయపడుతూ ఉంటారు. మృత్యువు దూరం చేయడానికి హోమాలను చేస్తారు. దాని అర్థం మృత్యుగా భయపడే హోమం చేయటం తప్పుగా అగ్నిని గ్రహించి ద్రవ్యము దేవతకు సమర్పించుట అంత పవిత్రమైన కార్యం అధికారంతో ఉంటుంది. చక్కగా సుస్వరంతో మంత్రం చెప్పాలి, సుస్వరంతో చెప్పాలి, దంపుళ్ళ పాఠకం చెప్పకూడదు. సుస్వరంతో మంత్రం చెప్పి ద్రవ్యము పూర్తి పాటించడం, ఎక్కువ ద్రవ్యాన్ని విసిరేయకూడదు. అలా చుట్టుపక్కల అయిపోయిందా, ఇక్కడ అన్ని తీసారా నిప్పులు, ఇది ఒక నిప్పులు సంచిలో పెట్టి, సంచిలో పెట్టి నిప్పులు అవ్వాలి, నిప్పులు అవ్వాలి, అలా ఉండకూడదు. సుస్వరంగా మంత్రం చెప్పాలి. హవిస్సు తప్ప ఇంకా నిప్పుల్లో ఏది వేయకూడదు. అవసరమైన అవసరమైన తలకాయతలు ఇంకైతే అన్ని తీసుకెళ్ళాలి, అలా వేయకూడదు. లిటరింగ్ ఈజ్ రాంగ్. సుస్వరంగా మంత్రం చెప్పి తక్కువ ద్రవ్యం అలా ఒకే శాస్త్రం కోసం, శాస్త్రం కోసం అంటే ఒకసారి దాన్ని ఆ నిప్పులో అగ్నిహోత్రంలో సమర్పించాలి. అంతకంటే పవిత్రమైన కార్యం ఇవ్వకుండా, కానీ అదే కార్యాన్ని మీరు మృత్యువుని వాయిదా వేయడం కోసం చేశారంటే అంతటి పవిత్రమైన కార్యము యూస్డ్ ఫర్ ఏ అన్డిజైరబుల్ పర్పస్, ఇట్ విల్ నాట్ హెల్ప్ ఎనీథింగ్. కాబట్టి మృత్యు భయము అనేది చాలా దోషము, దేహాభిమానం వల్ల వస్తుందని. సో ఆ దోషాన్ని దర్శించాలి. తథా జరాయాం, జరాయ జరయంలో కూడా దోషము. ఏమిటా దోషము? ప్రజ్ఞాశక్తి తేజో నిరోధ దోషాము దర్శనం. ప్రజ్ఞ అందా ప్రజ్ఞ తెలివితేటలు, శక్తి శరీర బలము, తేజ ఉత్సాహశక్తి, నిరోధ అడ్డుపడబడుము. అది పెద్ద వయసులో వచ్చిన దోషం, అదే దోషం దోష అనుదర్శనం. ప్రజ్ఞ అంటే తెలివితేట. అంచేతనే మేము రిటైర్ అయిన తర్వాత వేదాంతం చదువుకుంటాము, భగవద్గీత చదువుకుంటాము అని అంటే మీరు మిస్టేక్ చేసుకుంటారు. రిటైర్ అయిన తర్వాత శక్తి ఉండదు. అలాగే ధ్యానం ఉందనుకోండి, ధ్యానంగా ఇప్పుడు పరిగెత్తాలంటే రిటైర్ అయిన తర్వాత పరిగెత్తలేదు, కానీ ధ్యానాల్లో కూర్చున్నామో ఎక్కడ కూర్చుని ధ్యానం చేయడమేగా అని మీకు పైగా వేస్తారు. రిటైర్ అయిన తర్వాత మీరు ధ్యానం చేయలేరు. ఎందుకంటే ధ్యానము అంటే మనస్సు యొక్క సాత్విక స్థితి, మనస్సు యొక్క రాజస స్థితి, తామస స్థితి. రిటైర్ అయ్యాక ఈ రాజస స్థితిలో ఉన్న మనస్సు అంటే యాక్టివ్ మోడ్ ఆఫ్ ది మైండ్ తామసంలోకి పోతుంది, సాత్వికంలోకి రాదు. మీరు రిటైర్ కాకముందే ప్రాణాయామాలను చేసి అభ్యాసం చేసి దేహంతో తాదాత్మ్యం లేకుండా మంచి వివేక బలంతో ఉంటే మీరు సాత్వికంలోకి వెళ్తారు, కానీ
లేకపోతే మీరు రిటైర్ అయిన తర్వాత రాజసభలో తామసంలో పోతారు. తామసంలో ఉండే ధ్యానం చేయలేదు. అసలు ధ్యానం చేయడం హై ఎనర్జీ స్టేట్. ధ్యానంలో ఉంటే మౌనము, ఇన్నర్ పీస్, ఇన్నర్ సైలెన్స్, అది హై ఎనర్జీ స్టేట్. ఇన్నర్ సైలెన్స్ అంటే కూర్చుని కూర్చుని యోగడం కాదు. ఇన్నర్ సైలెన్స్ అంటే లేకపోతే అలా మట్టిగా కూడా అమ్మాయి కాఫీ అయ్యా అది అమ్మాయి కాబట్టి అబ్బాయి ఎవరో అది అది ధ్యానం మీకు తోచదు. ఇంకా అప్పుడు టీవీ చూడడానికి, న్యూస్ పేపర్ చూడడానికి, కాఫీ తినడానికి పనిపిస్తాను తప్ప ధ్యానానికి పనికిరాదు. జనంటే కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఇల్లు చక్కటి ఒక దీపం ఉండగానే ఇల్లు చక్కటి పోలేదు. శక్తి తేజ, తేజ అంటే ఎంతుజాలు, ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహం లేకుండా పోతుంది. పెద్ద వయసు వచ్చేటప్పటికి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇమోషనల్గా గాయపడి ఉంటారు. ఎన్నెన్నో గాయాలు ఉంటాయి. ఆ గతాన్నంతా నేను ఎవరవేసుకుంటాను. ఇమోషన్స్ అన్నీ అక్యూములేట్ అయి ఉంటాయి. ఆ గతం వచ్చి నేను పీడిస్తూ ఉంటాను. వాళ్ళు అలా చేశాడు, నేను ఇలా చేశాడు, నేను ఇతర మాటలు అనుకున్నాను, నేను అలాగే ఇమోషనల్గా హర్ట్ అయిపోయి అలాగే ఏదో ఒక ఉక్రోషంతో ఏదో ఒక ఫిర్యాదు కంప్లైంట్ చేస్తూ ఉంటాను. ఇంకైతే ఇంట్లో వాళ్ళతో కూర్చుని కబుర్లు పెట్టుకున్నప్పుడు కూడా ఇవే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఉత్సాహశక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోతాయి. ఇగో ఇది దోషం అని తెలుసు. అటువంటి దేహంతో మనం మొదలతో అవడం ఇన్ని ఇన్ని దోషములతో నిండిన దేహంతో మనం ఎందుకు అధ్యాస కలిగి ఉండాలి, తాదార్థ్యం కలిగి ఉండాలి? దోష దర్శనం చేస్తే ఇంకో పెద్ద పుణ్యం ఏమో తెలుస్తున్నాండి. ఈ దేహం కోసం మనం పాపం చేయడం, ఇతరుల సొమ్ము కాజేయడం దేనికోసం? ఈ దేహం కోసమా? ఈ దిక్కుమాలిన దేహం కోసం ఇతరుల సొమ్ము కాజేయచ్చా? చాలా తప్పు. రెండ్రా ఈ మీ సొమ్ము తప్పు. ఏదో బై మిస్టేక్ నా దగ్గరికి వచ్చింది కదా, టేకి. కాబట్టి దోష దర్శనం అన్నది ఎందుకంటే లేకపోతే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అందరి సొమ్ములు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇవి కోడలు నా కాదు, కోడలన్నీ ఈ పెరుపు నేను దాచిపెడతాను. ఎందుకు కోడలు దాచిపెట్టేందుకు ఆవిడే దాచిపెట్టింది. ఆ బరువు ఆవిడ ఆవిడ అహంకారం చేసుకునేప్పుడు ఆవిడను దాచిపెట్టడం వీడు. భగవద్గీత చదువుకోవాల్సిన వాడు చేయాల్సింది పడేదా అది. అంటే సంసారం ఇలా ఉంటారు. ఎలా ఉండకూడదు. యోగి రోగై ప్రముచ్యతే. యోగిగా ఉంటే రోగం నుంచి విముక్తి పడతారు. పరిభూతత చ ఇది. పరిభూతత అంటే ఏమిటో తెలుసునండి, ఇమోషన్స్ అన్నీ కూడా గాయపడి ఉందిగా. కొడుకు నన్ను లెక్క చేయలేదు, లేకపోతే పరుషంగా మాట్లాడినాడు, లేకపోతే ఏదో ఏదో ఒక దుఃఖం గాయం తగిలే మాట మాట్లాడినాడు, ఏం చేస్తాడు? అలాగే నౌకరు కూడా, ఇంట్లో నౌకరు ఉంటాడు, ఉన్న ఉన్న సౌకర్యం వాడు కూడా అలా కూర్చోండి సార్ మీకు ఇప్పుడు అడ్డు రాకండి అంటాడు. ఆ కుర్చీలో కూర్చోండి మీరు నాకు అడ్డరాకండి అంటాడు. హీ ఆల్సో నోస్. పరిభూతత, ఈ పరిభూతతను శంకరుడు పరిభూతత అంటే బీయింగ్ రిజెక్టెడ్, సెన్స్ ఆఫ్ రిజెక్టెడ్నెస్, ఐఎమ్ రిజెక్టెడ్, ఐఎమ్ ఇన్సల్టెడ్ కింగ్ రియర్ ఫీల్ ఫీల్ అవుతాడు. తాను ఇన్సల్ట్ అయినట్టు ఫీల్ అవుతాడు. శంకరులు ఏమన్నారంటే భగవంతుడు వార్తాం పృచ్చది కోపి నగేహే. వీడికి పెద్ద వయసు వచ్చేసిన తర్వాత ఇంట్లో వీడి గురించి ఎవరో అడగరు. వార్తాం పృచ్చది కోపి నా గేహే. ఇంట్లో ఎవరో అడగరు. పైగా ఇంట్లో ఆ డ్రాయింగ్ రూమ్లోనూ ఫ్రంట్ రూమ్లోనూ వీడిని ఉండనివ్వరు. వీడిని ఆ వెనకాల పరిపూర్ణత రోజు కొంచెం ఎకనామిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత కొంచెం ఓవరాల్ లైఫ్ స్టైల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కాబట్టి వృద్ధుల యొక్క లైఫ్ స్టైల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ అదర్వైజ్ ఒక ఇంట్లో ఇంతమంది ఉండాలంటే ప్రైమరీ ప్రైమ్ ప్రాపర్టీ అంటే ప్రైమ్ ప్రైమ్ రూముల్లో కొడుకు కూతురు పోవడం వాళ్ళందరూ ఉంటారు.
చెప్పడం గేటి పక్కకి వెళ్ళిపోమా ఎక్కడో వీడి పడేస్తాడు. సో పరిభూతాడు, పరిభూత వీడి కబుర్లు చెప్పాలని ఉంటుంది, కానీ ఎవరికి ఖాళీ ఉండదు వీడి కబుర్లు వీడితో కొనుక్కుంటుంది. అలాగే మీ భార్య కూడా నేను డిస్టర్బ్ చేయటం నేను పనులు ఉన్నాను, భార్య కూడా వీడి పక్కకు వచ్చి కబుర్లు చెప్పాలి. కొడుకు అయితే ఎప్పుడు బిజీగా ఉంటుంది, వీడి దగ్గర వచ్చి కబుర్లు చెప్పే అవకాశం ఉండదు. ఈ కొన్ని న్యూస్ పేపర్ అయినా అంటే అందరూ చదివితే కానీ న్యూస్ పేపర్ కూడా వీడి దగ్గర ఉంటారు. పరిభూత పరిభూతికి ఉంటారు. అలాగా సమాజంలో లేదా తను నేను ఆయన డిఫీటెడ్ అనే ఒక ఫీలింగ్లో ఉంటాను. ఐ డిఫీటెడ్ అయినా నేను ఫీలింగ్లో ఉంటాను, ఎందుకంటే జీవితం అంతా కూడా ప్రపంచాన్ని మార్చుకుంటూ తన వైపుకి అనుకోవడం చేసుకున్నాను ప్రయత్నం చేసి ఉంటాడు. తప్పు ప్రయత్నం కదా, ఆ ప్రయత్నంలో ప్రతి వాళ్ళు డిఫీట్ అయిపోతాడు, ప్రతి వాళ్ళు కూడా డిఫీట్ అయ్యారు. దీంట్లో ఎవరో ఎక్సెప్షన్ ఉంటాడు, ఎవరిబడి డిఫీట్. నోబెల్ లాగెట్స్ వృద్ధాప్యంలో ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ దుఃఖిస్తూ దేహత్యాగం చేసినట్టుగా మీకు వాళ్ళ జీవితాలు చూస్తున్న చరిత్ర చూడటం వస్తుంది. ఎవ్రీబడి ఫీల్స్ డిఫీట్ బై టైమ్, బై ద ఫ్లో ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, బై ది సరౌండింగ్స్ డిఫీట్ అయినట్టు నేను డిఫీటెడ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దేహం ఎలాగా చెప్పిన మాట మీద కాబట్టి వృద్ధాత్మంలో ఈ దోషము కాదు, దోషదర్శనం చేయాలి. మీరు అడగచ్చు ఇంతలాగా దాన్ని సారి తీసుకున్నారు, మీరు దోషదర్శనం చేస్తే లాభం అంత లాభం. ముందు దేహాధ్యాస పోతుంది, దేహాధ్యాస పోతే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే జీవనముఖులయ్యే స్థితికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి దోషదర్శనాన్ని మొహమాటూరి తథా వ్యాధిషు శిరోరోగాదిషు దోషాను దర్శనం. వ్యాధి అంటే ఆయన శిరోరోగం అవుతున్నారు పాపం. శిరోరోగం అంటే తలపోట్లాంటి తలకి వ్యాధి, మైగ్రేయిన్ వచ్చింది. మైగ్రేయిన్ అంటే ఆ వ్యాధికి డయాగ్నాసిస్ ఏం లేదు. కొన్ని వ్యాధులు ఉన్నాయి, వ్యాధి ఉంటుంది డయాగ్నాసిస్ ఉండదు, డయాగ్నాస్టిక్ మెథడ్ ఏమి ఉండదు, కాబట్టి మందు ఉండదు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటాడు, దానికి మందే ఉండదు. మందు వేసిన బ్యాక్ పెయిన్ అలాగే ఉంటుంది, మందు వేయిన బ్యాక్ పెయిన్ అలాగే ఉంటుంది. లైక్ తర్వాత మైగ్రెయిన్ అంటాడు, మైగ్రెయిన్ అంటే దానికి మందే ఉండదు. ఏవో ఏవో వేస్తున్నా మందు ఉందని అనిపించదు, ఏవో అలా ఉంటాం. అలాంటి వ్యాధి ఏదైనా వచ్చిందనుకోండి, వచ్చినట్లయితే చాలా పీడను అనుభవించాల్సి ఉంటుంది అని మీరు దర్శించాలి. అలా దర్శిస్తే ఏమి ఉపయోగం అంటే జీవితాన్ని క్రమబద్ధంగా అనుశాసనబద్ధంగా పెట్టుకుంట, ఆహారనీయముగా అనుశాసనము కలిగి ఉంట, ఆలస్యమనే మాట లేదు. ఎప్పటికైనా కొంచెం యోగము ప్రాణాయామము నేర్చుకుని అభ్యసించుకుంటా, ఇటువంటి మంచి పనులు చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ పాఠం విన్న తర్వాత రెండు మార్పులు వస్తాయి. ఒకటి యోగము ప్రాణాయామము నేర్చుకుంటాడు, ఎంతో ఉంది ఆ వయస్సుకి తగ్గ యోగం ఆ వయస్సులో ఉంటుంది. రెండవది కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం మానేస్తాడు, ఫ్రీ అయిపోతుంది పక్షులు, ఈ బికమ్స్ ఫ్రీ, చాలా ఇంపార్టెంట్. కాబట్టి శరీరం వ్యాధికి ఇప్పుడు పెద్ద వయస్సు కారణంగా వచ్చే శైథిల్యం ఏది కలదో దాన్ని ఆపనక్కర్లేదు, ఆపలేదు కూడా. కానీ లేనిపోని వ్యాధులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ప్రాణాయామము, తర్వాత యోగము ప్రాణాయామము ధ్యానము ఈ మూడు చేస్తుంటే మీకు పెద్ద వయస్సు కూడా మేనేజబుల్ అండ్ రీజనబుల్లీ కంఫర్టబుల్, సో దట్ యూఆర్ ఫ్రీ టు పర్సూ ది హయ్యర్ థింగ్. దేహాభిమానాన్ని వీడి ఉన్నతమైనటువంటి విషయంలో అంటే ఆత్మనిష్ట, ఈశ్వర భక్తి ఇత్యాది హయ్యర్ థింగ్స్ని పర్సూ చేసేటువంటి ఫ్రీడమ్, ఆ స్పేస్ వస్తుంది. కాబట్టి దోషదర్శనాన్ని మనం చేయాల్సి ఉంటుంది. తథా దుఃఖేషు అధ్యాత్మ అధిభూత అధిదైవ నిమిత్తేషు, మూడు రకాల దుఃఖ. ఇప్పుడు ఇంతవరకు వర్షం పడలేదు, జూన్ నెల వచ్చేసింది, అయిపోతుంది జూన్ నెల.
ఇంతవరకు వర్షం పడలేదు. దీన్ని అధిదైవ దుఃఖము. ఇప్పుడు వర్షం పడకపోతే మోడీ గారికి ఏదో బొమ్మ ఉంటుందని అనుకోకూడదు. మనందరికీ సమస్య. మోడీ గారు ఏదో ప్రామిసింగ్ చేశాడో ఆయన తీర్చలేదు. మోడీ గారు ప్రామిసింగ్ తీర్చలేకపోతే ఏమవుతుంది? ఎవరికి నష్టం? ఆయన కాదు మనకే నష్టం. ఆయన సక్సెస్ అయ్యంటే ఆయన సక్సెస్, ఆయన మన సక్సెస్. ఎనీవే దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. కాబట్టి వర్షము వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండుట ఇది దుఃఖం. ఇది కలెక్టివ్గా అందరికీ వచ్చినటువంటి దుఃఖం. ఈ ఇప్పుడు క్రమంగా వర్షాలు కొంటున్నాయని పేపర్లో రాస్తున్నారు. పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని, గాడ్స్ గ్రేస్ అవుతుంది కూడా, ఏమి సమస్య కాదు. బట్ వర్షాభావ పరిస్థితి అన్నది అందరికీ దుఃఖం. ఈ వర్షాభావ వర్షాలు వర్షాభావ పరిస్థితి మూలంగా స్టాక్ డౌన్ అవుతుంది. స్టాక్ డౌన్ అయితే మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ నష్టం అది దుఃఖం. కాబట్టి సో వర్షం పడకపోవడం అన్నది అధిదైవ దుఃఖము. ఏమండి అధిభూత దుఃఖము అంటే సమాజంలో వాళ్ళేవో దుఃఖాలు పెడతారు, మైపు పెట్టేస్తారు. రాత్రి పడుకునేటప్పుడు ఊరేగింపు మొదలు బాజారు వచ్చి ఆ బాజారు దాన్ని ఓ రిము పాడు ముందుకే ఉండదు. ఆ బోర్డు ఎలక్ట్రిక్ బోర్డు కీకి పెద్ద హై పిచ్ సౌండ్ తోటి రాత్రి పడుకునేందుకు ఊరేగింపు ముర్షీదాబాద్ దగ్గర ప్రారంభం అవుతున్నావు. అది పడుకున్నాం దాంట్లో బాణాసంఖ్య ఎందులో పడుకునేటువంటి ఈ పద్ధతి ఇద్దరు లేవనండి. వాటి కావాలి ఈ దుఃఖానికి పరిష్కారం ఏంటి? ఇది అధిభూత దుఃఖము. ఇక అధ్యాత్మ దుఃఖము అంటే తన దేహము తన మనస్సు, తన మనస్సు తనని విశ్రాంతిగా ఉండనివ్వదు. ఏదో 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 ఫీలింగ్ ఉక్రోషము పాపము రాగము ద్వేషము తోటి మనస్సు వీడిని హింస పెడుతూ ఉంటుంది. ఇక దేహం అయితే చెప్పలేకండి, ఏదో రోగంతో వీడిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దుఃఖము అధ్యాత్మ దుఃఖము. ఈ మూడు దుఃఖాలు లేని మనిషి జీవితం ఉందా అసలు అక్కడ? కాబట్టి సంసారం అంటే ఇలాగే ఉంటుంది. నాలో నేను చూసుకుంటే దేహము మనస్సు పీడిస్తున్నాయి. చుట్టూ చూద్దామంటే ఈ సమాజంలో ఎవరికి విశ్రాంతి లేకుండా వీళ్ళు అల్లరి ఇచ్చే అల్లరి కింద తయారు చేసే రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా అశుచిగా తయారు చేసి పెట్టాను. వాకింగ్కి వెళ్ళడానికి లేదు, యూ కెనాట్ వాక్ ఆన్ ది రోడ్, ఇట్ ఇస్ ఆల్ అశుచి అండ్ వెరీ ట్రాఫిక్, ఎవరు వేరు పడతాడేమో అని డౌట్ వస్తుంది. ఆ కారులో అయితే స్కూటర్ వేసుకుని వేరు వాడు స్కూటర్ ఇలా చెత్త పట్టుకుని ఒకసారి సెల్ ఫోన్ మాట్లాడేస్తూ అలా మాట్లాడిస్తూ ఉంటాడు. మీరు నడిచి వెళ్తాం, మీరు మీ మీద పడుతుంటారు కూడా, మీరు ఫాలో అవ్వండి. పడిపోయి డబల్ బాయ్ సెల్ ఫోన్ జైల్లో పెట్టేసుకుని మోటార్ అయితే స్టార్ట్ చేసి గీయర్ రాన్నారు అని ఎవరు రోడ్ హాస్పిటల్ సెక్రేజీ వర్డ్. సో ఇది అధిభూత దుఃఖం. తలుచుకుంటే దుఃఖం అధ్యాత్మం. మూడు నిమిత్తములు కాదు, మూడు నిమిత్తములు మూడు హేతువులుగా దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఏది సంసారం లేదు, ఈ సంసారాన్ని దాన్ని వెంట పడడం ఎంత పొరపాటు. దాని నుంచి మనం ఉపసంహారం చేసి ఆత్మస్వరూప నిష్ఠులమై ఆ ఈశ్వరుని భజిస్తూ మనం జీవితం గడపడం తప్ప ఈ సంసారంలో లేదుగా పాడడం అంత తెలివి తక్కువ అదే కానీ ఉండట్లేదు అని అనుకోవడమే దుఃఖ దోషాలను దర్శనం. అథవా దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చంట, ఈ సమాసాన్ని మరో రకంగా చెప్పచ్చు. అలాగా దుఃఖాని ఏవ దోష దుఃఖ దోష. చిన్న టెక్నికల్ డిఫరెన్స్, మనం ఏమని చెప్పామో ఐదింటి యొక్క పూర్వ సమాసం చేశాం. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ ఐదు ద్వంద్వం, ప్రతి దాంట్లోనూ దోషము అంటే జన్మ దోషము, జరా మృత్యు దోషము, జరా దోషము, వ్యాధి దోషము, దుఃఖ దోషము అని ఐదు దోషాలు చెప్పాం. ఈ ఐదు దోషము మనం చూపుతాం అని చెప్పాం. ఈ సమాసాన్ని ఇంకో రకంగా చేయవచ్చు. ఎలాగంటే నాలుగింటికే ద్వంద్వం చేయండి, జన్మ మృత్యు జర వ్యాధి నాలుగే ద్వంద్వం, తర్వాత దోషం. ద్వంద్వము ద్వంద్వ సమాసం చిగురము ఉండే పదం ద్వంద్వలో ఉండే ప్రతి పదానికి అన్వయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు?
జన్మ దోషాలే కానీ ఈ నాలుగింటికి పెట్టాలి. జన్మ దోషము, మృత్యు దోషము, జరాదోషము, తర్వాత వ్యాధి దోషము, ఆ దుఃఖము. సారీ, దుఃఖము అనే పదాన్ని పెట్టాలి. దోషం కాదు దుఃఖం, జన్మ దుఃఖము. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ కరెక్టింగ్ మైసెల్ఫ్. జన్మ దుఃఖము, మృత్యు దుఃఖము, జరా దుఃఖము, వ్యాధి దుఃఖము, నాలుగు దుఃఖాలు వస్తాయి. ఈ నాలుగు దుఃఖము ఎందు దోషము, పీడ, ఆ పీడను దర్శించాలి. టెక్నిక అథవా దుఃఖాన్ని ఏమ దోషో దుఃఖ దోష, దుఃఖములే దోషము. తస్య జన్మాదిషు పూర్వవత్ అనుదర్శనం. సో ఈ దుఃఖ దోషమును పైన చేసిన పైన ఏం చేసాము, దోషమును అన్నింటి ఎందుకు చూసాము. ఇప్పుడు ఏం చూస్తాము, దోషమును కాదు దుఃఖ దోషమును చూస్తాం. దోషములు చూసినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఐదు ఉన్నాయి. ఇప్పుడు దుఃఖ దోషములు చూసినప్పుడు ఎన్ని ఉంటాయి, నాలుగే ఉంటాయి. ఎందుకంటే దుఃఖాన్ని ఇంట్లో లాగేశారు కదా. ఎలాగంటే, అంటే మీరు చూసి పద్ధతి ఎలా ఉండాలంటే, ఇప్పుడు నాకు ఎంత జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నాను, దుఃఖం జన్మ అని చూడాలి, జన్మ దుఃఖము అని చూడాలి. అంతేగాని పాలు కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిందంటారు చూడండి, అలా జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం, మరణించడం కూడా దుఃఖం. తెలివితేటలను తెచ్చుకోకపోతే మరణించడం కూడా దుఃఖమే అవుతుంది. జరా దుఃఖం, దుఃఖం జరా. వీడు వివేకం లేకపోతే, క్షేత్రజ్ఞ వివేకం లేని వాడైతే, దేహాభిమానం పట్టుకున్నవాడైతే జర కూడా దుఃఖమే. దుఃఖం వ్యాధయ, దేహమునందు వెన్ని మమకారము గలవాడైతే వ్యాధులన్నీ దుఃఖమే అనిపిస్తాయి. దేహమునందు మమకారం లేనివాడికి వ్యాధులు ఉంటాయి, వ్యాధులు అలా పోతూ ఉంటాయి, అంత పీడన కలిగించాలి. కాబట్టి దుఃఖం వ్యాధయ, దుఃఖ నిమిత్తవాత జన్మాదయో దుఃఖం, నపమస్వరూపేణ ఏవ దుఃఖం. ఇది మీరు అనొచ్చు, అవన్నీ జన్మాలుగా దుఃఖం ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన పుట్టాడు, పండుగ చేసుకుంటున్నాడు, ఏది దుఃఖం ఇది? లేదా సమాయకాలం కూడా వెళ్తున్నారు, బంధువులు అందరూ వచ్చారు, కొత్త చేతులు కట్టేసుకున్నారు, గతంలో అర్థం ఇటువంటి తినేస్తున్నారు, పిల్లలు దగ్గరలో వేసుకున్నారు, ఇంటి దుఃఖం అయితే వంట బ్రాహ్మణం వచ్చి పండుగ పిండి వంటలు చేస్తున్నారు, బూర్డు విధానం చేసేస్తున్నారు, దుఃఖం అంటారేమో, జన్మ దుఃఖం ఎలా అయింది అంటారేమో. కాదయా, కంగారు పట్ల ఆరు ఒక విషయం వచ్చి జన్మ దుఃఖ నిమిత్తం వచ్చేది. బంధువులందరూ వచ్చి కోడిగా వేసి వెళ్ళాక సాయంకాలం చూద్దాం, ఇప్పుడు అప్పటిదాకా వెయిట్ చేస్తే తెలుసు. సాయంకాలం మొన్నటిస్తుంది దుఃఖం బయటపడుతుంది. కాబట్టి జన్మయే దుఃఖం అని కాదు, దుఃఖ శబ్దాన్ని అర్థం ఏమవుతారు, దుఃఖ నిమిత్తం, దుఃఖ నిమిత్తం కనుక దుఃఖము అని చెప్తుంది. దుఃఖ నిమిత్తవాత్ జన్మాదయో దుఃఖం. ఈ జన్మ మృత్యువు దుఃఖం అని ఎందుకు అంటున్నామంటే, దుఃఖం మృత్యువు దుఃఖం కాదు, మృత్యువు దుఃఖం కాదు, మృత్యువు వల్ల వీటికి భయం కలిగే ఆ భయమే దుఃఖాన్ని కావచ్చు. డెత్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం, ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ డెత్ దట్ మేక్స్ ది గైడ్ టు సఫర్. కాబట్టి డెత్ దుఃఖం కాదు, డెత్ దుఃఖ హేతు భయం వా, ప్రతిదీ అలాగే ఉంది. కాబట్టి దుఃఖములకు నిమిత్తములు కనుక ఈ నాలుగు, వాటిని దుఃఖములే అని గమనించారు. అంతే తప్ప పుట్టుకంటే స్వరూపమే దుఃఖం అంటారు, నపన స్వరూపేణ ఏమ దుఃఖం, స్వరూపం చేతనే దుఃఖం అని మాత్రం కాదు. ఓకే, ఏం జన్మాదిషు దుఃఖ దోషానుదర్శనా దేహేంద్రియ విషయ భూపేషు వైరాగ్యం ఉపజాయతే. ఇప్పుడు సపోజ్ మీరు ఈ పాఠం నేను చెప్తున్న పాఠాన్ని ఆపి, ఏమయ్యా స్వామి నువ్వు ఏం పాఠం చెప్పాడు, మా ఉన్న ఉత్సాహంతో నిలబట్టాడు అన్నారు అంటే, అప్పుడు నేనేమంటానంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, నా పాఠం బాగా పనిచేసింది.
యొక్క ప్రయోజనం ఏంటంటే దుఃఖం దోషాలను చూసుకోవటం ద్వారా సంసారంలో ఉండేటువంటి ఉల్లాసము ఉత్సాహము తగ్గించి వీడికి సంసారం ఉండడంలో రోత పుట్టిట్లా చేయాలి. వైరాగ్యం ఉంటే రోత, ఈ సంసారం నా రుద్రలో ఉన్నట్లు చేయాలి. అందుకోసం ఈ దుఃఖ దోషాలను దర్శనం ఈ విధంగా జన్మలైన వాటి దుఃఖము అనే దోషము ఉన్నది అనే విషయాన్ని శాస్త్రీయమైన బోధ ద్వారా అను అంటే శాస్త్ర బోధ ద్వారా దర్శించుట ఏది దర్శించుట అంటే చూడటం దాన్ని చూడాలి. ఏకాంతంలో ఉన్నప్పుడు మెడిటేషన్ అది చూసుకుని బాడీని దర్శించాలి. బాడీలో ఏదైనా నొప్పి ఉందనుకోండి ఆ నొప్పిని దర్శించాలి. తనకు ఇతరులో ఏదైనా ద్వేషం ఉందనుకోండి ఆ ద్వేషాన్ని దర్శించాలి. రాగం ఉందనుకోండి మూమెంట్ ఆఫ్ ఈగో దాన్ని దర్శించాలి. వాచ్ అలా వాచ్ చేసినందు వల్ల ఏమవుతుందండి వైరాగ్యం ఒక జాగ్రత్త వైరాగ్యం విరక్తులు. సో విరక్తులైన వాళ్ళందరూ అలాగే విరక్తులు ఆ విరక్తి పుట్టాలి. కథల మీద చెప్తారు ఈ విరక్తి కథలు చెప్పారనుకోండి కొంచెం అందరాశంగా ఉన్నాయి. అంతేకాదు నేను ఆయన పెంచేది మీకు బాగుంది లీలాశుకుడు. లీలాశుకుడు విరక్తుడై చింతామణి అనే వేష్య ఆయనకి వైరాగ్యాన్ని బోధిస్తుంది. ఆయన అనుకుంటాడు ఈ సౌందర్యము ఆ సౌందర్యానికి నేను దాసుని అనుకుంటాడు. ఏమో కథలో ఏమో పద్యాలు రాసి అంటే ఆయన అనుకుంది రే దేర్ ఈజ్ ఎ బ్యూటీ ఎ పెర్మనెంట్ బ్యూటీ నువ్వు ఏదైతే సౌందర్యం అనుకుంటున్నావో అది వాడిపోయే సౌందర్యం. పువ్వు యొక్క సౌందర్యం పొద్దున్న సౌందర్యం సాయంకాలం వాడిపోయింది ఖిల్తే హే బిఖర్వేటి అది కాదు సౌందర్యం. ఒక సౌందర్యము గలదు అది నీ హృదయం వల్ల కాదు ఆత్మ చైతన్యం వల్ల ఉన్నది సౌందర్యం. సత్యం శివం సుందరం ఆ సత్యము ఏమి గలదు అది శివము మంగళకరం. ఈ ధనము భోగము ఇల్లు వాటిల్లు ఈ పట్టు ఖరీదైన నగరం ఇవన్నీ ఇవి మంగళాలు కావు అవి మంగళం కావు అవి బంధమే ఉంటాయి. అవి మంగళ దాసీలు చాకర్లు నౌకర్లు ఇవన్నీ మంగళం అనుకుంటారు కదా మంగళమా అవి బంధం. మంగళం అంటే సత్యం సత్యాన్వేషణ ఆత్మత ఆత్మవస్తువు సత్యము దాన్ని అన్వేషించు అది మంగళం అది సౌందర్యం పర్మనెంట్ బ్యూటీ సౌందర్యం శాశ్వతమైన సౌందర్యం ఈ రకమైన వాడిపోయే సౌందర్యం కాదు అని చింతామణి లీలాశుకుడికి బోధిస్తే ఆయనకి పనులుపై నువ్వే నాకు గురువు అని వాళ్ళ పాదాలను దండం పెట్టిపోయి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేసి ఆయన కృతార్థుడయ్యాడు నేను కథ చెప్తాను. ఆయన రచించిన కావ్యం శ్రీకృష్ణ కర్ణానంతము కర్ణానంతము అనే సిరీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కాపీలు అవన్నీ కాపీ క్యాప్ట్ అంటే అవన్నీ కాపీలు ఒరిజినల్ కర్ణానంతము అంటే శ్రీకృష్ణ కర్ణానంతం లీలాశుడు శ్రీకృష్ణకర్ణామృతం ఉంటారు కాబట్టి శివకర్ణామృతం ఉంటారు. దాంట్లో ఆ శోభ రాదు. సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం గీత అంటే భగవద్గీత సుప్రభాతం అంటే వెంకటేశ్వర సుప్రభాతం కర్ణామృతం అంటే శ్రీకృష్ణ కర్ణామృతం స్టాండర్డ్ గీతా అని కాపీ కాపీ క్యాట్ కాబట్టి సో విరక్తి అటువంటి విరక్తిని ఆయన పొందుతారు. భర్తృహరి కూడా మీరా గొప్ప వైరాగ్యం గొప్ప విరక్తి. సో ఈ విరక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖాన్ని దుఃఖ దోషాన్ని దర్శించడం చేత వచ్చిందండి. సో వాళ్ళు చెప్తారు కూడా ఇప్పుడు మీరాబాయి ఆమె వచ్చిన ప్రచారంలో మీరు చూసినట్లయితే ఆమె తను పొందిన వైరాగ్యానుభవాన్ని మన ముందు ప్రదర్శిస్తుంది. సో అది చూస్తే తెలుస్తుంది ఆమె అంటుంది రామనామం అనే ధనము నాకు లభించినది అని ఉంటుంది. సో ఆ విధంగా ఆ వైరాగ్య భావన వాళ్ళ ప్రచారంలో మనకు బాగా చేరాలి గారి కీర్తనలో కూడా గొప్ప వైరాగ్యం చాలా గొప్ప వైరాగ్యం. సో ఆ దుఃఖాన్ని వాళ్ళు దర్శించి
దర్శించి, దుఃఖ దోషాన్ని దర్శించి వైరాగ్యాన్ని పొందుతారు. దేని ఎందు వైరాగ్యము? ఈ విషయ భోగముల ఎందు వైరాగ్యము అంటే లోపల అసంతృప్తి పెట్టుకునేది, లోపల ఒక వెలికి పెట్టుకునేది, ఈ బయట ఉండేటువంటి పరిస్థితులు మనకి సుఖాన్ని కలిగిస్తాయి అని వాటిపై బాహ్య పరిస్థితులపై తన సుఖము కొరకు ఆధారపడతా అంత బంధము అదే కానీ. సో విషయ భోగేషు ఇంద్రియ భోగములు ఉంటాయి. ఇంద్రియ భోగములు అంటే ఏముంది, ఇంట్లో అందరూ ఉన్నట్లయితే తాజాగా భోగం పొంది నాకు తగ్గ భోగం పెట్టి తగ్గ వెళ్ళి భోజనం పెడతాను, అది నాకు ఉండాలి అనుకుంటాను. ఎంతకాలం ఉంటుంది? ఇంకో గురువు అంటే మా వాళ్ళు అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటే అలా ముందు ముందు కలుపుకుంటే నాకు ఎంత సరస్సుగా ఉంటుంది అనుకుంటారు. ఎంతకాలం ఉంటుందో సరస్సు ఆ విషయ భోగము మనవాడు వచ్చి ఒళ్ళు కూర్చుని తాత తాత అంటూ వేసం పెట్టుకో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంతకాలం ఉంటే ఆనందం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? మనవాడు తాత అని పిలవగానే ఇంగ్లీష్లో అంబివలెన్స్ అంటారు. వీడు దుఃఖము సుఖము సమ్మిళితమైపోతాయి. ఇదిగా అయ్యో తాత అయిపోయారనే ఇంకా వెళ్ళిపోతాయో, అది దుఃఖం నా కొడుకు కోరుకుని సుఖము దుఃఖము కలిసి ఉంటాయి. కొంతకాలం అయితే అసలు తాత కలదు అయిపోయినట్టు, ఎందుకంటే తాత పండుగ వీడు దుఃఖం వస్తుంది. విషయ భోగేషు, విషయ భోగేషు దేహేంద్రియ విషయ భోగేషు, దేహం యొక్క భోగము అంటే కంఫర్ట్స్, ఫిజికల్ కంఫర్ట్స్. ఇంద్రియ భోగము అంటే సెన్స్ ఆర్గన్స్కి గ్రాటిఫికేషన్, సెన్స్ గ్రాటిఫికేషన్ ఉండాలి. ఆ సెన్స్ ఆర్గన్స్కి ఎప్పుడు తప్పడం చేస్తూ ఉండాలి. అలాగే మనస్సుకి సంతోషాన్ని కలిగిస్తూ ఉండాలి, మనస్సుకి సుఖాన్ని కలిగిస్తూ ఉండాలి. అంటే పరిస్థితులనే మనకు అనుకూలంగా ఉండాలి. ఇది మనిషి ఈ విధంగా ఈ భోగమయ్యగల సత్తుడై అంటే ఆసక్తి కలవాలి. అదంతా అనుభవమే. సో వీటి ముందు చిక్కుకొని ఉంటాడు, తగులుకొని ఉంటాడు మనిషి, తగులుకొని ఉంటాడు. బంగారు పంజంలో ఉన్న చిలక లాగా ఉంటాడు. బంగారు పంజంలో ఉన్న చిలక ఏం చేస్తుందంటే పడుకునిండా లారీ బంగారుని రక్షించి, పడుకునిండా బంగారు గిన్నెలో ఉండే నీళ్ళను తాగి ఇది ఏ నీళ్ళు సీసా నీళ్ళు, సీసా నీళ్ళు తాగుతుంటారు. మామూలు నీళ్ళు తాగు, మామూలు నీళ్ళు తాగితే అది రోగం వస్తుంది. ఈ పెంపుడు జంతువులు అవి ఎలా క్లీన్ అయితే అదర్ థింగ్స్, మామూలు నీళ్ళు తాగిందనుకోండి దాన్ని వెంటనే రోగం వచ్చింది. ఆ సీసాలో నీళ్ళు తాగుతుంది అంటే ఫిల్టర్ వాటర్ తాగుతుంది మనం. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమి లేకుండా ఉండాల్సి తాగి ఆ బంగారు పొందినలో ఆ బంగారు కాడ అవుతుంది. ఆ కాడ మీద వయ్యారంగా కూర్చొని రామా రామా అంటూ రెండు సార్లు. అలాగే వీడు కూడా కొంత సంసారంలో భాగంగానే అప్పుడప్పుడు ఎవరు శ్రీకృష్ణ అనుకోండి. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? వాళ్ళు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోకుండా ఇంకే శ్రీకృష్ణ అంటే ఏదో వర్క్ అయితే. కాబట్టి వైరాగ్యం, సో ఈ దోషాన్ని దర్శించిన కారణంగా వైరాగ్యం కలుగును. వైరాగ్యం అయితే ఉంటాడు ఒక కారణం, అంతా ఒక కారణం. తత అంటే వైరాగ్యాంత వైరాగ్యం భావన అకస్మాత్ అంటే తర్వాత ఉంటారు దాని భావన, దాని వల్ల ఉంటే ఆ వైరాగ్యం భావన ప్రత్యేగాత్మే ప్రవృత్తి కరణానాం ఆత్మదర్శనాయ. అప్పుడు ఇంద్రియములు బహిర్ముఖములుగా ఉండడం మానేసి అంతర్ముఖములు అవుతాయి. కన్ను ముందు, కన్ను చూపు, చూపుకి ముందు ఉన్నది ఇంపార్టెంట్ కాదు, చూపు వెనకాల ఉన్నది ముఖ్యం. ప్రత్యేక అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి అంచతి, అంచు అంచుధాతువు, అంచుధాతువు అక్క ఉంటుందండి. అంచుధాతువుగా నకారం పోతుంది, అనంతకారం భలోపధాయా తిమితి అని ఆ నకారం పోతుంది. అచ్చు అచ్చు చోక్కు చో చోక్కు అక్క చెప్పక్క కావాలి అక్క.
ప్రతి అంచెది వెనక్కి పోవాలి, ముందుకు ఏమి పోతారు, ముందుకు పోకూడదు వెనక్కి పోవాలి. సో కరణములు అంటే ఇంద్రియముల యొక్క మూమెంట్, ప్రవృత్తి మూమెంట్ ఎందుకుండాలి, ప్రత్యేకాత్మలు ఉండాలి. ఎందుకంటే వై నాట్ ఫార్మర్ వాట్ ఇస్ దేర్ ఫార్మర్ వాట్ ఇస్ దేర్ జగత్తులో ఏమున్నది నామరూప వాటి వెంట పడితే బంధిస్తాయి తప్ప దాంట్లో ఉపకారం ఏం లేదు. దేని నతితో రన్ ఆఫ్టర్ వాట్ ఇస్ దేర్ టు రన్ ఆఫ్టర్ సో దేని నతి ఏమంటే మీకు చారు మజ్జిగ అన్నం ఉంది అది తిని ఇక్కడికి వచ్చింది కదా, లేకపోతే ఫలిస్టాన్ హోటల్లో డిన్నర్కి పోవాలి అక్కడ బఫే డిన్నర్లో వస్తారా అంటే మీరు కొండ డిన్నర్ ఆ చారు మజ్జిగ అన్నం నాకు ఇచ్చేయండి. ఏం చేస్తారు చారు మజ్జి చారు అన్నం మజ్జిగ అన్నం తినేసి ఏం చేస్తారు ధ్యానం చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు పుస్తకం పొద్దున్నే చీలకల్లా లేవచ్చు. సపోజ్ బఫే డిన్నర్కి వెళ్ళారు అనుకోండి హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్కి ఏం చేస్తారు అంత రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అధికంగా తినేసి వచ్చి కడుపులో కొడుతూ వాడుకోవచ్చు అన్నారు. దోషదర్శనం వల్ల వైరాగ్యం ఎలా వస్తుందో గమనించాడు ఈ సంసారంలో చాలు మధ్య అన్నా త్రోయిట్ వస్తా అని వాడు బఫే డిన్నర్ సంసారంలో అలా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే నేను వైరాగ్యం వల్ల వచ్చే డెవలప్మెంట్ దృష్టాంతంగా చెప్పాను కనుక బహిర్ముఖములుగా పోయే ఇంద్రియములకు వాటి చలనము అంతర్ముఖమైపోతుంది ప్రత్యేకాత్మలు అయితే ఏమవుతుంది ఆత్మదర్శనంగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ అంటే అది చక్షుషక్షు ఆత్మ అంటే బ్రహ్మలు ఆత్మయ బ్రహ్మ ఆత్మ అంటే నరకు బ్రహ్మకు ఆత్మ అంటే చక్షుషక్షు చూపునకు వెనకాలం ఉండే చూపు అంటే ఈ చూపునకు చూసే శక్తి దేని నుంచి వస్తుందో అది ఆత్మ. కాబట్టి అంతర్ముఖత్వము ఇన్నర్ సైలెన్స్ అవేర్ఫుల్నెస్ బి అవేర్ఫుల్. ఇప్పుడు మీరు ఇంద్రియములను బహిర్ముఖము చేసినప్పుడు ఇంద్రియములు వాటి ద్వారా మనస్సు కూడా అత్యంత చలనముగా తయారవుతాయి, అధికమైన చలనం వచ్చేస్తుంది. అలా బహిర్ముఖం అయిపోతే చలనం వచ్చేసి చాలా ఎక్కువ చలనం ఉంటుంది మనస్సు ఎడ్యుకేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది. అలా కాకుండా ఆ ఇంద్రియము మీద అంతర్ముఖము చేస్తే ఇంద్రియముతో పాటుగా మనస్సు కూడా శాంతము ఆ శాంతమైన మనస్సే ఆత్మస్వరూపముగా పరిణమిల్లు. కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి అంతర్ముఖము చాలా ప్రధానమైన ఉపాయం. అంతర్ముఖత్వం సిద్ధించాలి అంటే బాహ్య ప్రపంచంలో ఉండే దోషాన్ని స్పష్టంగా దర్శించడం నేర్చుకోవాలి. ఏం జ్ఞానహేతుత్వాది జ్ఞానం జన్మాది దుఃఖ దోషానుదర్శనం. కానీ ఆత్మ గురించి చెప్పమంటే మాకు దోషాలు దుఃఖాలు ఉంటాయి ఎంతకుముందు చెప్పారంటారేమో ఈ జన్మాది దుఃఖ దోషము దర్శించుకోవాలి అను అను అంటే మీరు మాకు మేము దర్శిస్తామా అంటే కూడా శాస్త్రకారులు చెప్పినట్టుగా దర్శించాలి. శాస్త్రంలో అలా చెప్పారో అలా దర్శించాలి. ఆ జన్మ నుండి మేము దర్శిస్తామంటే మాకు తెలుసు ఏదో తెలుసు అలా ఉంటుంది. ఆ విధంగా దర్శించటం వల్ల జ్ఞానము ఆత్మజ్ఞానములకు దారి సుగమము. ఆ కారణం చేత ఈ దోష దర్శనములకు జ్ఞానము అని పేరు పెట్టుకున్నాము. జ్ఞానహేతుత్వాత్ జ్ఞానం లక్షణంగా జ్ఞానములకు దారి తీసిన విధంగా జ్ఞానము. చెన్నై వెళ్ళే రైలు మీద ఏమంటారు చెన్నై వెళ్ళే రైలు అని రాస్తారు ఏమంటారు చెన్నై రాస్తారు అది చెన్నై వెళ్ళే రైలు అని రాస్తారు అలా రైల్గా అయితే రేపు పొద్దున్న గంట ఆలస్యంగా చెన్నై వెళ్ళే రైలు అని రాసి పెడతారు అలా చెన్నై రాస్తారు ఎక్స్ప్రెస్ అని కూడా రాస్తారు తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళదు ఇంకే అలా రాస్తారు తెలియదు. అలాగే దీన్ని లక్షణాలుగా చూసుకుంటాం దుఃఖహేతు జ్ఞానహేతుత్వాత జ్ఞానం జ్ఞానమునకు దారి తీసేది కనుక దీనికి ఏమంటారు జ్ఞానం.
దేవుడి జ్ఞానం, దేవుడు మనకు జ్ఞానం అనిపిస్తారు. ఎస్, దేవుడి జ్ఞానం దుఃఖ దోషాలను దర్శనం. నేను పతంజలి మహర్షి కూడా దీన్ని ప్రస్తావించాడు. ఆయన కూడా దుఃఖ దోషాల దర్శనం అనే అన్నాడు. పరిణామ తాప సంస్కార ప్రారంభమవుతుంది. సర్వం దుఃఖం వివేకిన సూత్రం ఉంది. అంతేకాకుండా దోషాను దర్శనం అనే మాట కూడా సూత్రం అసక్తి గృహాదిషు సమచిత్తత్వం పుష్పాపత్తిషు పుష్టిబద్ధనం